క్లాసిఫికేషన్ తీసుకుంటే దాంట్లో మనకు ఏడు విభాగాలు లేదా తరగతులు అనేవి కనిపిస్తాయి. అయితే ఈ క్లాసిఫికేషన్ ని మనము దేని ఆధారంగా చేసుకొని చేసాం? బేస్ ఏంటి, ఆధారం ఏంటి మా ఈ క్లాసిఫికేషన్ కి? నిన్న చెప్పాను నేను మీకు, క్లాసిఫికేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం మనం. దేని ఆధారంగా చేసుకుని మొలస్కా యొక్క వర్గీకరణ జరిగింది? కర్పరం యొక్క ఆధారంగా చేసుకుని. అంటే మనకు అన్ని జీవుల్లో కూడా దీంట్లో వచ్చేసి కర్పరం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే జీవులు మెత్తని దేహాన్ని కలిగి ఉండడం వల్ల రక్షణ కోసము కర్పరం అనేది దీనిలో కనిపించడం జరుగుతుంది. ఓకే, ఆల్ ద యానిమల్స్ హ్యావ్ ద షెల్ అరౌండ్ ద యానిమల్ బికాస్ ద బాడీ ఈస్ వెరీ స్మూత్. మనకు ఈ దేహం అనేది చాలా మెత్తగా ఉండడం వల్ల ఇది రక్షణకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే ఈ షెల్ ని ఆధారంగా చేసుకొని అదే విధంగా మనకు ఫుట్ లేదా పాదాన్ని ఆధారంగా చేసుకుని మనము ఇక్కడ క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ఫస్ట్ త్రీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, ఏ ప్లాకోఫోరా, పాలిప్లాకోఫోరా, మోనోప్లాకోఫోరా, దీస్ త్రీ క్లాసెస్ ఆర్ నేమ్డ్ బేస్డ్ ఆన్ ద షెల్. ఏ ప్లాకోఫోరా అంటే మనకు అక్కడ షెల్ ఉండదు, అబ్సెన్స్ ఆఫ్ ద షెల్. పాలిప్లాకోఫోరా, ద షెల్ ఈస్ డివైడెడ్ ఇన్ టు మెనీ ప్లేట్స్, ఫలకాలుగా అక్కడ విభజన చెందుతుంది పాలిప్లాకోఫోరా. మోనోఫ్లాకోఫోరాలో షెల్ అనేది ఒకే ఒక ఫలకాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట, ఒకే నిర్మాణంగా ఉంటుంది. అదేవిధంగా తక్కిన నాలుగు క్లాసులు స్కాఫోపోడా, గ్యాస్ట్రోపోడా, పెలిసిపోడా, సెఫలోపోడా. ఇవన్నీ పొడా అంటే పాదము అని. అమ్మా మీరంతా కూడా మ్యూట్ చేసుకోండి మా వాయిస్ ని, ఎందుకంటే అక్కడ డిస్టర్బెన్స్ వినిపిస్తుంది. మీరు ఎప్పుడైతే మాట్లాడాలనుకుంటారో అప్పుడు మాత్రం ఆన్ చేసుకొని మాట్లాడండి. ఆల్ ఆఫ్ యూ మ్యూట్ యువర్ వాయిస్, డిస్టర్బెన్స్ వినిపిస్తుంది అక్కడ నుంచి. ఓకేనా, చేసుకున్నారా మా అందరు మ్యూట్ చేసుకోండి. ఓకేమా, మనకు ఈ చివరి నాలుగు క్లాసులు తరగతులు ఏవైతే ఉన్నాయో ఆ తరగతులు వచ్చేసి పాదం ఆధారంగా చేసుకుని వాటికి పేర్లు పెట్టడం అనేది, విభజన చేయడం అనేది జరిగింది. స్కాఫోపోడా అంటే ఇక్కడ ఈ జీవుల్లో వచ్చేసి పడవ ఆకారంలో బోట్ షేప్ లో ఉండేటువంటి పాదం అనేది కనిపిస్తుంది అన్నమాట. గ్యాస్ట్రోపోడా, దీనిలో పాదం అనేది మనకు గ్యాస్ట్రిక్ భాగం అంటే జీర్ణ వ్యవస్థ కిందుగా ఉండడం అనేది జరుగుతుంది. పెలిసిపోడా, దీనిలో పాదం వచ్చేసి మనకు యాక్స్ ఆకారంలో, గొడ్డరి ఆకారంలో ఉంటుంది అన్నమాట, కాబట్టి పెలిసిపోడా అని పేరు పెట్టడం జరిగింది, హ్యాచెట్ లైక్ స్ట్రక్చర్. నెక్స్ట్ సెఫలోపోడా, ఈ పాదం వచ్చేసి సెఫలోపోడా జీవుల్లో ఏమవుతుందంటే పాదము తల చుట్టూ, మౌత్ చుట్టూ ఆర్మ్స్ గా, భుజాలుగా విభజన చెంది ఏర్పడడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనము వీటిని వచ్చేసి వర్గీకరణ చేయడంలో షెల్, కర్పరము మరియు ఏంటి ఇంకొకటి పాదము, పొజిషన్ ఆఫ్ ద ఫుట్, దాని ఆధారంగా చేసుకుని మనం ఇక్కడ క్లాసిఫికేషన్ చేయడం అనేది జరిగింది. ఆల్రెడీ మనం ఏ ప్లాకోఫోరా మరియు పాలిప్లాకోఫోరా ఈ రెండు కూడా డిస్కస్ చేసాము. ఓకే, వీటిని సొలనోగ్లాస్ జస్ట్ బ్రీఫ్ గా ఒకసారి చెప్పుకున్న తర్వాత ముందుకెళ్దాం. ఏ ప్లాకోఫోరా జీవులను వచ్చేసి మనము సొలనోగాస్టర్స్ అంటాము. దీస్ ఆర్ ద ప్రిమిటివ్ యానిమల్స్ హావింగ్ ద వర్మ్ లైక్ బాడీ, పురుగు వంటి దేహాన్ని ఇవి కలిగి ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఆల్ ఆర్ మెరైన్, అన్ని కూడా సముద్రపు జీవులు. దే లీడ్ ద బరోయింగ్ లైఫ్, అంటే బొరియల్ జీవనం అనేవి కొనసాగిస్తాయి, అంటే అడుగులో ఉండేటువంటి ఇసుకలో వచ్చేసి బొరియలు చేసుకునేవి జీవించడం జరుగుతుంది. అన్ని కూడా సముద్రపు జీవుల్ని దీంట్లో చేర్చడం అనేది జరిగింది. షెల్ ఈజ్ అబ్సెంట్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏ ప్లాకోఫోరా మీన్స్ షెల్ ఈజ్ అబ్సెంట్. ఓకే, ఫుట్ ఈజ్ నాట్ ప్రామినెంట్, అంతేకాకుండా వీటిలో పాదం కూడా అభివృద్ధి చెంది ఉండదు. ఏదర్ వెస్టిజియల్ ఆర్ ఇట్ మే బి టోటలీ అబ్సెంట్. అది మనకు వెస్టిజియల్ అంటే అవశేష అవయవంగా అభివృద్ధి చెందని స్థితిలో అయినా ఉంటుంది, లేదంటే పూర్తిగా లోపించి అయినా ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే దేహాన్ని ఆవరించి ఉన్నటువంటి షెల్ ఉండదు, కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే దేహాన్ని ఆవరించి ఉన్నటువంటి మ్యాంటిల్ లేదా ప్రావారపు పొర అనేది బాగా మందంగా ఉంటుంది. అంతేకాకుండా కాల్కేరియస్ స్పిక్యూల్స్ ని కలిగి ఉంటుంది, కాల్షియం తో నిర్మితమైనటువంటి స్పిక్యూల్స్ ని, సూకాలనేది కలిగి ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మీరు గమనించారంటే దిస్ ఇస్ కీటోడర్మా. ఇది మనం దేహం చూడండి ఎట్లా ఉంది, పురుగు మాదిరిగా కనిపిస్తుంది కదా, ఒక చిన్న పురుగులాగా స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. పైన దేహం పైన ఎటువంటి షెల్ అనేది లేదు, అంతేకాకుండా పాదం కూడా లేదు చూడండి, దీనిలో పాదం కూడా పూర్తిగా లోపించి ఉంటుంది. దీనిపైన చిన్న చిన్న చుక్కలు వంటి నిర్మాణాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా కాల్షియం కార్బోనేట్ నిర్మితమైనటువంటి సూకాలు. అంటే ప్రావారం అనేది మందంగా ఉండి కాల్షియం కార్బోనేట్ నిర్మితమైనటువంటి సూకాలతో అది ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ లక్షణాలు మనకు ఏ ప్లాకోఫోరాలో కనిపిస్తాయి. అదేవిధంగా అలిమెంటరీ కెనాల్ తీసుకుంటే జీర్ణనాళం అనేది ట్యూబులార్ అంటే నాళం రూపంలో ఉంటుంది. ఈ బక్కల్ మాస్ లో, ఆస్య కుహరంలో మనకు రాడ్యులా అనేటువంటి నిర్మాణము కనిపిస్తుంది. ఓకే, రెస్పిరేషన్ వచ్చేసి గిల్స్ ద్వారా జరుగుతుంది, లేదంటే కొన్నింటిలో ప్రావారం ద్వారా జరుగుతుంది అన్నమాట. రెస్పిరేషన్ అక్కర్స్ త్రూ ద గిల్స్ ఇన్ సమ్ ఆఫ్ ద యానిమల్స్ అండ్ త్రూ ద మ్యాంటిల్.
అంటే ప్రావారం ద్వారా కూడా కొన్నింటిలో జరగడం సంభవిస్తుంది. సెక్సెస్ ఆర్ జనరలీ సెపరేట్ యూనిసెక్షువల్ ఆర్గానిజమ్స్ అంటే ఏకలైంగిక జీవులుగా ఉంటాయి మనకు. అంటే ఏదో ఒక ఇండివిజువల్ లో వచ్చేసి ఒక రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఇదర్ మేల్ ఆర్ ఫీమేల్ అంటే మనకు స్త్రీకి సంబంధించిన కానీ లేదంటే పురుష ప్రతిపత్తి వ్యవస్థ మాత్రమే అక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. గోనాడ్స్ బీజకోశాలు అనేది తీసుకుంటే ఇవి ఒకటి కానీ లేదా పెయిర్డ్ వన్ పెయిర్ ఆఫ్ గోనాడ్స్ కానీ ఉండడం జరుగుతుంది. లైఫ్ హిస్టరీ ఇంక్లూడ్స్ ద ట్రోపోఫోర్ లార్వా. లైఫ్ మనకి ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటే అప్రత్యక్ష అభివృద్ధి అనమాట. కాబట్టి దీనిలో మనకు లార్వల్ ఫామ్ అనేది కనిపిస్తుంది. ట్రోపోఫోర్ లార్వా అనేది మనకు దీనిలో కనిపించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ ఆర్ కీటోడర్మా అండ్ నియోమేనియా. ఓకేమా, ఇది ఆల్రెడీ మనకు చెప్పుకున్న టాపిక్ కాబట్టి కొంచెం స్పీడ్ గా మీకు కంప్లీట్ చేస్తాను ఈ రెండు టాపిక్స్ కూడా, తర్వాత డీటెయిల్ గా చెప్పుకుందాం. దిస్ ఈస్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఏ ప్లాకోఫోరా డజంట్ హ్యావ్ ద షెల్, మనకి ఇక్కడ ఏం షెల్ అనేది కనిపించదు, అయితే మ్యాంటిల్ అనేది మాత్రం మందంగా ఉండి దానికి రక్షణ కల్పించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఉదరతలంలో ఎటువంటి పాదము కూడా లేదు, దీంట్లో కూడా మనకు పాదం అనేది కనిపించదు. దిస్ ఇస్ నియోమేనియా. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఏ ప్లాకోఫోరా. Next, again, we will move on to the polyplacophora. The second class is polyplacophora. Generally, the animals in this class are called as chitons. మనకు దీనిలో ఉన్నటువంటి పాలిప్లాకోపరాలో ఉన్నటువంటి జీవులను వచ్చేసి మనము కైటానులు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. బాడీ ఇస్ ఆల్సో వెంట్రికల్ కంప్రెస్డ్. మనకు ఇక్కడ దీని దేహం వచ్చేసి తీసుకుంటే అది పృష్ఠ ఉదరతలాలుగా అణచబడి ఉంటుంది. అణచబడి ఉండి అండాకృతుల దేహం అనేది కనిపిస్తుంది, అంటే పొడవుగా సాగదీసినటువంటి గుండ్రని ఆకృతి అనేది మనకు కనిపించడం జరుగుతుంది. ఇవి కూడా అన్ని సముద్రపు జీవులే. ఆల్ ఆర్ మెరైన్ అనిమల్స్. హెడ్ ఈస్ ప్రెసెంట్ అండ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద ఫుట్ బై ఏ నారో గ్రూవ్. మనకు దీనిలో వచ్చేసి తల అనేది కనిపిస్తుంది, తల అనేది ప్రామినెంట్ కనిపిస్తుంది. అయితే దాంట్లో మనకు నేత్రాలు స్పర్శకాలు అనేటివి ఉండవు తల ఉన్నప్పటికీ కూడా. ఓకే, అంటే జ్ఞానావయవాలు కొంతవరకు లోపించి ఉండడం అనేది కనిపిస్తుంది అనమాట. ఈ తల భాగం వచ్చేసి ఫుట్ నుంచి మనకు ఒక చిన్న గాడి ద్వారా వేరు చేయబడి ఉంటుంది. ఫుట్ ఈజ్ వెంట్రల్ సైడ్. మనకు ఈ పాదం తీసుకుంటే వెంట్రల్ సైడ్ లో చాలా పెద్ద పరిమాణంలో ఉండేటువంటి పాదం అనేది మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా షెల్ తీసుకుంటే దీనిలో పాలిప్లాకోఫోరా మనం చెప్పుకున్నాం. ఏంటి, షెల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ మెనీ ప్లేట్స్. మనకు కైటాన్ తీసుకుంటే దాంట్లో వచ్చేసి 8 ప్లేట్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, ఈ విధంగా మనకు పాలిప్లాకోఫోరా యొక్క లక్షణాలుగా మనం వీటిని చెప్పుకోవచ్చు. హియర్ వీ కెన్ అబ్జర్వ్ దట్ షెల్ ఈస్ డివైడెడ్ ఇంటూ 8 ప్లేట్స్. దిస్ ఇస్ కైటాన్ ఎగ్జాంపుల్ ఫర్ పాలిప్లాకోఫోరా. మనకు కైటాన్ జీవి యొక్క ఉదాహరణ ఇది ఏమే చూపిస్తుంది ఇక్కడ. ఇక్కడ మనం ఇక్కడ కర్పరాన్ని గమనించినట్లయితే ఇది వచ్చేసి మనకు 8 ఫలకాలుగా విభజితమై ఉంది. డార్సల్ వ్యూ ఇది పృష్ఠ దృశ్యంలో. ఉదర దృశ్యంలో గమనించినట్లయితే మనకు పెద్ద పాదము, ఇక్కడ చిన్న ఉన్న నిర్మాణము తల. ఈ తల పాదము రెండు కూడా ఒక చిన్న నారో గ్రూ ద్వారా గాడి ద్వారా వేరు చేయబడి ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఈ ప్రావార కుహరంలో అధిక సంఖ్యలో దాదాపు మనకు 10 నుంచి 20 జతల సంఖ్యలో మనకు గిల్స్ అనేటివి ఉంటాయి, మొప్పలు అనేటివి కనిపించడం జరుగుతుంది. ఈ ప్రావారం అనేది తీసుకున్నామంటే దేహాన్ని చుట్టూ కూడా ఒక గర్డిల్ లాగా ఒక మేకల లాగా ఆవరించి ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ప్రావారం. ఇక్కడ కూడా ఇది ప్రావారం అనమాట, చుట్టూ ఉన్నటువంటి నిర్మాణం. ఈ ప్రావారం అనేది ఒక గర్డిల్ లైక్ స్ట్రక్చర్ గా మనకు దీనిలో ఆవరించి కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. ఆహార నాళం తీసుకుంటే డైజెస్టివ్ సిస్టమ్ ఇస్ ట్యూబులర్. బకల్ మాస్ ఇస్ ప్రొవైడెడ్ విత్ రాడ్యులా అండ్ సబ్ రాడ్యులా. అంటే రాడ్యులాతో పాటుగా దీంట్లో మనకి ఇంకొక నిర్మాణం సబ్ రాడ్యులా అనేది కూడా కనిపిస్తుంది. ఇది ఆహార స్థితిని గుర్తించడంలో ఉపయోగపడుతుంది. సబ్ రాడ్యులా అనేది, రాడ్యులా అనేది వచ్చేసి ఆహారాన్ని నమలడంలో ఉపయోగపడుతుంది. అంటే దిస్ రాడ్యులా కంటైన్ కైటినస్ టీత్. మనకు కైటిన్ తో నిర్మితమైనటువంటి దంతాలను కలిగి ఉంటుంది రాడ్యులా అనే నిర్మాణం. అందువల్ల అది ఆహారాన్ని ముక్కలుగా చేయడంలో ఉపయోగపడుతుంది. ఒక పెళ్లి పడాల తప్ప అన్నింటిలో కూడా మనకు రాడ్యులా అనేది కనిపిస్తుంది. రాడ్యులాతో పాటుగా ఈ జీవిలో సబ్ రాడ్యులా అనేటువంటి నిర్మాణం కనిపిస్తుంది. అది ఆహారపు స్థితిని గుర్తించడంలో ఉపయోగపడడం అనేది జరుగుతుంది అనమాట. ఇట్ టెస్ట్ ద నేచర్ ఆఫ్ ద ఫుడ్. ఆహార స్థితి అనేది టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. 1 to 20 pairs ఆఫ్ గేమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ప్యాలియల్ గ్రూవ్. మనకి ప్రావార కుహరంలో వచ్చేసి 1 నుంచి 20 జతల, అంటే ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క సంఖ్య అనేది ఉంటుంది అనమాట. అన్ని ఒకే జీవిలో మనకు 1 నుంచి 20 ఉండవు, కొన్నింటిలో 20 జతలు ఉంటే కొన్నింటిలో 10 జతలు ఉండడం అనేది జరుగుతుంది. సెక్సెస్ ఆర్ సపరేట్ అండ్ యూనిసెక్షువల్ అనిమల్స్ హావింగ్ ద సింగిల్ గోనాడ్. మనకు దీంట్లో గమనించినట్లయితే ఈ జీవుల్లో సెక్సెస్ అనేవి వేరు వేరుగా ఉంటాయి. స్త్రీ జీవులు పురుష జీవులు ఒకే ఒక బీజకోశాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకు ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. ట్రాకోఫోర్ లార్వా ఇస్ ప్రెసెంట్ ఇన్ ద లైఫ్ సైకిల్. ఇట్ ఇస్ డివైడెడ్ ఇన్ టు 2 ఆర్డర్స్. దే ఆర్ లెపిడోప్లూరిడా అండ్ కైటోనిడా. మనకు ఈ క్లాస్ ఈ తరగతిని రెండు క్రమాలుగా విభజించడం జరుగుతుంది. దే ఆర్ లెపిడోప్లూరిడా మరియు కైటోనిడా అనేటువంటి
క్రమాలుగా విభజిస్తారు. ఎగ్జాంపుల్ సార్ లెపిడోప్లూరిస్ అండ్ కైటాన్. We have studied, actually we have observed the chitin animal in the above image. Okay, here we can also observe the actual animal. This is the chitin. Here also we can observe 8 plates in the shell. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ మాదిరిగా 8 ప్లేట్లుగా ఫలకాలుగా విభజితమైనటువంటి కర్బరం అనేది ఉంటుంది అన్నమాట. దిస్ ఇస్ పాలిప్లాకోఫోరా. హియర్ ఇన్ ద వెంట్రల్ సైడ్ వీ కెన్ అబ్జర్వ్ దిస్ ఇస్ అ ఫుట్. పెద్దగా ఉండేటువంటి ఉదరతలంలో ఉండేటువంటి పాదం కనిపిస్తుంది. దిస్ ఫుట్ ఈస్ హెడ్ అండ్ ఫుట్ ఆర్ డివైడెడ్ త్రూ ఎ నారో గ్రూ. ఒక చిన్న గడి వంటి నిర్మాణం ద్వారా తల మరియు పాదం అనేది విభజన చెంది మనకు ఉదరతలంలో కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఇదంతా కూడా మనకు మేకల వంటి నిర్మాణం అంతా కూడా చుట్టూ ఉన్నటువంటి నిర్మాణం ప్రావారం కొంచెం. ఈ ప్రావారానికి మరియు పాదానికి మధ్య భాగంలో చిన్న క్యావిటీ కనిపిస్తుంది కదా, ఇది ప్రావార కుహరము. ఈ ప్రావార కుహరంలో ఆ మేరే మనకు అనేక జతల గిల్స్ అనేటివి కనిపించడం జరుగుతుంది, మొప్పలు అనేటివి కనిపిస్తాయి అన్నమాట. అగే లెట్ అస్ మూవ్ టు ద అనదర్ క్లాస్, దట్ ఈస్ మోనో ప్లాకోఫోరా. మనం తర్వాత మోనోప్లాకోఫోరా గురించి చెప్పుకుందాం. లాస్ట్ క్లాస్ లో మనం ఆ రెండు క్లాసెస్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ క్లాస్ నుంచి యాక్చువల్ టాపిక్ అనేది మనకి ఇవాళ చెప్పుకుందాం. ఓకే, మోనోప్లాకోఫోరా ఏంటి? మోనోప్లాకోఫోరా అంటే ఆల్రెడీ నేను చెప్పాను మీకు. ఏంటి మోనోప్లాకోఫోరా అని పేరు ఎందుకు వచ్చింది జీవులకి? మోనో అంటే ఒకటి అని, సింగిల్ షెల్ ఉంటుంది అంటే షెల్ అంతా కూడా ఒకే నిర్మాణంగా కనిపిస్తుంది. ఇక్కడ గదులుగా ఉలుపులు రావడం కానీ ఫలకాలుగా విభజితం కావడం కానీ ఇటువంటివి కనిపించవు అన్నమాట. కాబట్టి దీన్ని మోనోప్లాకోఫోరాగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ జీవులన్నీ కూడా ముందుగా శాస్త్రవేత్తలు ఏమనుకున్నారంటే ఇవి పూర్తిగా ఎక్స్టింక్ట్ అయిపోయాయి, విలుప్తం చెందినట్లుగా భావించడం జరిగింది. Okay, the scientist might think that all these organisms in this class have been extincted. Sound mute చేసుకోండి మా, డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకేమా, దీంట్లో ఉన్నటువంటి జీవులన్నీ కూడా విలుప్తం చెందినట్లుగా భావించడం జరిగింది. అయితే ఈ 1952 ఇట్ వాజ్ ఫౌండ్ దట్ నియోపెలైనా గలాథియా అనేటువంటి ఒక జీవిని గుర్తించడం జరిగింది ఈ క్లాసుకు సంబంధించినది. ఆ తర్వాత మరలా 3 ప్రజాతులను వీటిలో గుర్తించడం జరిగింది. అయితే మొదట వచ్చేసి ఇవన్నీ కూడా ఎక్స్టెంట్ చెందాయి అని చెప్పి భావించారు. అయితే 1952 మనకు గలాథియా ఎక్స్పెడిషన్ అనేటువంటి ఒక ఎక్స్పెడిషన్ జరిగినప్పుడు నియోపెలైనా అనేటువంటి ఒక జీవిని గుర్తించడం అనేది జరిగింది. ఆ తర్వాత మరలా 3 ప్రజాతులు కూడా వేర్వేరు ప్రాంతాల్లో గుర్తించడం అనేది జరిగింది అన్నమాట. అయితే అయినప్పటికీ కూడా ఓన్లీ మనకి ఇక్కడ 3 ప్రజాతులు మాత్రమే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అయితే మనం ఇక్కడ దేహం తీసుకున్నామంటే ద బాడీ ఈజ్ ఓవల్ అండ్ బయలాటరలీ సిమెట్రికల్. మనకు దీని యొక్క జీవుల యొక్క సౌష్టవం అనేది తీసుకుంటే బయలాటరల్ సిమెట్రిక్ అనిపిస్తుంది. ద్విపార్శ్వ సౌష్టవం అనేది అన్ని ప్రదర్శిస్తాయి. ద్విపార్శ్వ సౌష్టవం అంటే నేను ఇటు క్లాస్ లో చెప్పాను మీకు. ఏంటి ద్విపార్శ్వ సౌష్టవం అంటే? ఏదో ఒక అక్షం ద్వారా మాత్రమే, ఒక అక్షం ద్వారా మాత్రమే మనకు జీవులు రెండు భాగాలుగా చేయబడితే దాన్ని మనం ఏమంటామంటే ద్విపార్శ్వ సౌష్టవం అని చెప్పి చెప్పుకుంటాం. వాట్ ఈస్ బైలాటరల్ సిమెట్రీ మా? ఇఫ్ ద యానిమల్ ఈజ్ డివైడెడ్ ఇన్ టూ సిమిలర్ పార్ట్స్, టూ ఈక్వల్ పార్ట్స్ ఓన్లీ త్రూ వన్ యాక్సిస్, ఒక అక్షం ద్వారా మాత్రమే మనం రెండు సమాన భాగాలను పొందితే దాన్ని ద్విపార్శ్వ సౌష్టవం అని చెప్పి అంటాం. ఇక్కడ ఈ జీవులన్నీ కూడా ద్విపార్శ్వ సౌష్టవాన్ని ప్రదర్శిస్తాయి. దో ద ఆర్ ఇన్ ద షేప్ ఆఫ్ ఓవల్, అండాకృతిలో ఉన్నప్పటికీ కూడా మనం ఒక అక్షం మాత్రమే ద్వారా మాత్రమే రెండు సమాన భాగాలను పొందగలుగుతాం అన్నమాట. షెల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద డార్సల్ సైడ్ యాజ్ అ సింగిల్ పీస్. మనం ఇందాక చెప్పుకున్నాం మోనోప్లాకోఫోరా అంటే సింగిల్ పీస్ మాదిరి షెల్ ఉంటుంది అని. ఈ షెల్ కూడా ఎక్కడ ఉంటుందంటే అనిమల్ యొక్క డార్సల్ సైడ్ లో ఉంటుంది, పృష్ఠ భాగంలో మనకు ఈ షెల్ అనేది కవర్ చేస్తూ కనిపించడం జరుగుతుంది అన్నమాట. హెడ్ ఈస్ డిస్టింక్ట్ అండ్ ఐస్ ఆర్ అబ్సెంట్. మనకు ఈ తలభాగం అనేది పర్టికులర్ గా కనిపించినప్పటికీ కూడా దీనిలో నేత్రాలు అనేది కలిగి ఉండదు, కళ్ళు అనేటివి దీనిలో ఉండవు అన్నమాట. మనకు సెన్సరీ ఆర్గాన్స్ జ్ఞానావయవాలుగా మనకు చెప్పుకున్నాం నేత్రాలు, సంతులన కోశము, ఆస్ప్రేడియం, స్పర్శకాలు అనేటువంటి నిర్మాణాలు కనిపిస్తాయని. కానీ దీంట్లో వచ్చేసి మనం తల ఉన్నప్పటికీ కూడా నేత్రాలు అనేవి అబ్సెంట్ అయి ఉంటాయి. మొదట చెప్పుకునేటువంటి మొదట ఉన్నటువంటి ఏది ఏ ప్లాకోఫోరాలో కూడా మనకు నేత్రాలు మరియు ఏవి స్పర్శకాలు కూడా ఉండవు. దీంట్లో వచ్చేసి నేత్రాలు ఒకటి మనకు కనిపించవండి, స్పర్శకాలు అనేది కలిగి ఉంటుంది. సీరియేటెడ్ టెంటకిల్స్ ఆర్ ప్రెజెంట్ నియర్ ద మౌత్. అయితే ఈ టెంటకిల్స్ అనేటివి ఉండి అవి నోటికి దగ్గరగా అమరి ఉండి శైలికలను కలిగి ఉండడం జరుగుతుంది. ఆ టెంటకిల్స్ అనేటివి మనకు శైలికాయుతంగా ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. ఏ ఫ్లాట్ ఫుట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద వెంట్రల్ సైడ్ ఆఫ్ ద బాడీ.
మనకు దీని యొక్క ఉదరతలంలో పెద్ద పరిమాణంలో బాగా కండరహితంగా ఉండేటువంటి పాదం అనేది కనిపించడం జరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా మనకు సాధారణంగా మలస్కా జీవుల్లో వచ్చేసి సీలోమ్ అనేది బాగా రెస్ట్రిక్ట్ అయి ఉంటుంది, బాగా తగ్గిపోయి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో వచ్చేసి క్యావిటీస్ లో మనకు కోటరాల్లో రక్తం అనేది ప్రవహిస్తుంది. అయితే ఈ జీవుల్లో మాత్రం మనకు సీలోమ్ శరీర కుహరం అనేది పెద్ద పరిమాణంలో ఉండడం జరుగుతుంది అన్నమాట. These animals have a spacious phylum. That is a particular or specific feature of this monoclacopora. దీనిలో మాత్రం మనకు ప్రత్యేకంగా కనిపించేటువంటి మలస్క జీవులు ప్రత్యేకంగా కనిపించేటువంటి లక్షణంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ద నియోపలైన గలథియా. దిస్ ఇస్ ద డార్సల్ వింగ్ హావింగ్ ద షెల్ అండ్ ద డార్సల్ సైడ్. దిస్ ఇస్ వెంట్రల్ వింగ్. ఈ సెంట్రల్ పోర్షన్ అంతా కూడా మనకు పాదం. ఈ పాదానికి ఇరువైపులా కూడా గిల్స్ అనేటివి అమరి ఉంటాయి. దిస్ ఇస్ అ హెడ్. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాణం వచ్చేసి హెడ్ రీజియన్ వితౌట్ ఐస్. ఐస్ ఉండవు, అయితే స్పర్శకాలు మాత్రమే మనకు ఉండి అవి శైలికాయుతంగా ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకే, పాదము తీసుకుంటే పెద్ద పరిమాణంలో ఉంటుంది. ద ఫుట్ ఈస్ లార్జ్ ఇన్ సైజ్ అండ్ వెంట్రల్ ఇన్ పొజిషన్. ఓకే, ఇక్కడ మనకు ఉన్నటువంటి క్యావిటీలో ఏదైతే ప్రవార కుహరం ఉంటుందో దానిలో మనం పాలిప్లాకోఫోరాలో చెప్పినట్టుగా దీంట్లో కూడా మనకు గిల్స్ అనేటివి ఇరువైపులా అమరి ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, 5 to 6 pairs of unipectinate gills are present for respiration. మనకు రెస్పిరేషన్ కు సంబంధించి శ్వాసక్రియలో పాల్గొనేటువంటి 5 నుంచి 6 జతల మొప్పలు అనేటివి దీనిలో కనిపించడం జరుగుతుంది. అంతేకాకుండా వీటిలో ఇంకొక ప్రత్యేకమైన నిర్మాణం స్టమక్ లో అంటే జీర్ణాశయంలో కనిపిస్తుంది. దాన్ని మనము స్ఫటిక సూకము అని చెప్పాము. క్రిస్టలైన్ స్టైల్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద స్టమక్. ఒక స్పెసిఫిక్ ఫీచర్ దీంట్లో కూడా మనకు ఇది మనకు స్ఫటిక సూకము అనేటువంటి నిర్మాణం దీంట్లో కనిపిస్తుంది. దీనిలోనే అదేవిధంగా పెరిసిపోవడాల కూడా మనకు స్ఫటిక సూకము కనిపించడం జరుగుతుంది జీర్ణ వ్యవస్థలో. ఓకే, ఇంటెస్టైన్ ఇస్ స్పైరలీ కాయిల్డ్ అండ్ పైర్డ్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఆర్ ప్రెసెంట్. మనకు ఇంటెస్టైన్ ఇంత ముందు చెప్పుకున్నటువంటి క్లాసెస్ లో అంతా కూడా ట్యూబులార్ ఇంటెస్టైన్ అని చెప్పుకున్నాం. నాళాకృతిలో సింపుల్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ గా కనిపిస్తుంది. అయితే దీంట్లో అంటే స్ట్రైట్ ట్యూబ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇంటెస్టైన్ అనేది స్పైరలీ కాయిల్డ్ అంటే సర్పిలాకారంగా ముడతలు పడి ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ అనేది మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా పెయిడ్ పెరికార్డియల్ సైనస్ ఉంటుంది. ఎందుకంటే 2 pairs ఆఫ్ ఆరికల్స్ అండ్ ఎ పెయిర్ ఆఫ్ వెంట్రికల్స్ అనేటివి కనిపిస్తాయి. సాధారణంగా అన్ని జీవుల్లో కూడా మనకు 1 to 4 pairs ఆఫ్ ఆరికల్స్ అండ్ 1 వెంట్రికల్ ఉంటుంది. సాధారణంగా అన్ని జీవుల్లో మనకు 1 మాత్రమే వెంట్రికల్ కనిపిస్తుంటుంది. అయితే ఈ జీవుల్లో ఎ పెయిర్ ఆఫ్ వెంట్రికల్స్ అనేటివి ఉంటాయి. 2 జతల జఠరికలు అనేటివి కనిపిస్తాయి. అదేవిధంగా 2 జతల కర్ణికలు కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పెరికార్డియల్ సైనస్ ఏదైతే ఉందో, పెరికార్డియల్ సైనస్ అంటే మనకు హృదయవరణ కవచం, హృదయాన్ని ఆవరించి ఉంటుంది. ఇక్కడ 2 జతలు 2 పక్కల ఉండడం వల్ల ఈ పెరికార్డియల్ సైనస్ కూడా 2 pairs ఉంటుంది. మనకు 2 జతల పెరికార్డియల్ సైనస్ మెమ్రైన్ కూడా మనకు కనిపించడం అనేది జరుగుతుంది అన్నమాట. దీనిలో విసర్జన తీసుకున్నట్లయితే విసర్జన అనేది మనకు మూత్రపిండాలు లేదంటే నెఫ్రీడియా దొరకాల ద్వారా జరుగుతుందని చెప్తున్నాం కదా. ఇక్కడ వచ్చేసి 6 pairs ఆఫ్ నెఫ్రీడియా ఆర్ ప్రెసెంట్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎక్స్క్రిషన్ ఇన్ దిస్ యానిమల్. మనకు దీనిలో వచ్చేసి 6 జతల వృక్కాలు అనేటివి విసర్జన విధిని నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా దీస్ ఆర్ ఆల్సో యూనిసెక్షువల్ యానిమల్స్. ఇవి కూడా మనకు ఏకలైంగిక జీవులుగా ఉంటాయి. 2 pairs ఆఫ్ టెస్టిస్ ఆర్ ప్రెసెంట్ బిలో ద ఇంటెస్టైన్. 2 జతల బీజ కోశాలు అనేటివి కనిపించడం జరుగుతుంది. కొన్నింటిలో ఒకే బీజ కోశం ఉంటుంది, కొన్నింటిలో 1 జత ఉంటాయి, కొన్నింటిలో 2 జతలు ఉంటాయని చెప్పుకున్నాం మనం స్టార్టింగ్ లోనే సాధారణ జత లక్షణాలు చెప్పుకునేటప్పుడు. దీనిలో తీసుకుంటే మనకు 2 జత బీజ కోశాలు అనేటివి కనిపించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇస్ నియోపెలైనా. ఉదాహరణ వచ్చేసి దీనికి నియోపెలైనా అనేటువంటిది మనము మోనోప్లాకోపోరాకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ జీవులు వచ్చేసి చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే మనకు కనిపించడం జరుగుతుంది. అయితే మొదట వీటిని పూర్తిగా విలుప్తమైనట్టుగా భావించారు. అయితే తర్వాత 1952లో ఒక జీవిని గుర్తించడం, ఆ తర్వాత మరలా ఇంకొన్ని ప్రజాతులను గుర్తించడం అనేది జరిగింది అన్నమాట. దిస్ ఇస్ ద ఇమేజ్ విచ్ షోస్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద నియోపెలైనా. దిస్ ఇస్ ద డార్సల్ సైడ్ ఆఫ్ ద నియోపెలైనా విచ్ హ్యాస్ అ మనకి ఇక్కడ డార్సల్ సైడ్ లో మనం గమనిస్తే ఒక కర్పరం మాత్రమే కనిపిస్తుంది. ఇట్ ఈస్ హావింగ్ ద సింగిల్ షెల్. మనకు ఒకే ఒక కర్పరం ఒకే నిర్మాణంగా ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది అన్నమాట. దిస్ ఇస్ ద వెంట్రల్ వ్యూ ఆఫ్ ద యానిమల్. ఇక్కడ హియర్ వీ కెన్ అబ్జర్వ్ ద లార్జ్ ఫుట్ ఇన్ ద వెంట్రల్ సైడ్ ఆఫ్ ద యానిమల్. పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి పాదాన్ని ఇక్కడ మధ్య భాగంలో మనము గుర్తించవచ్చు. దిస్ ఇస్ ద హెడ్. హెడ్ కన్సిస్ట్ ఆఫ్
మనకు దీంట్లో వచ్చేసి యాంటీరియర్ గా ఉండేటువంటి మౌత్ ఉంటుంది, మౌత్ చుట్టూ వచ్చేసి మనకు శైలికాయుతం అనేటువంటి సీరియేటెడ్ టెంటకిల్స్ అనేవి ఉంటాయి, బట్ యాజ్ ఆర్ అబ్సెంట్ ఇన్ ద హెడ్ రీజియన్. అంతేకాకుండా ఇవన్నీ కూడా మనకు గిల్స్ ఈ సైడ్ ఉన్నటువంటి ప్యాలియల్ గ్రో లో మనకు గిల్స్ అనేటి పేస్ ఆఫ్ గిల్స్ అనేటి బోత్ సైడ్స్ మనకు కనిపించడం జరుగుతుంది. దిస్ ఇస్ ద వెంట్రల్ వ్యూ ఆఫ్ ద నియోపెరైన గలాథియా. ఓకే, నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ద అనదర్ క్లాస్ దట్ ఈస్ స్కాఫోపోడా. Here we can observe the foot in the shape of boat. మనకు పడవ ఆకృతిలో ఉండేటువంటి పాదాన్ని ఇక్కడ మనము గమనిస్తాం కాబట్టి దీనికి స్కాఫోపోడా అని పేరు పెట్టడం అనేది జరిగింది. ఆల్ దీస్ అనిమల్స్ లివ్స్ ఇన్ బరోస్. ఇక్కడ కూడా మనకు జీవులన్నీ కూడా మనకు బొరియల్లో నివసించడం జరుగుతుంది. సాధారణంగా వీటిని టస్క్ ఆఫ్ టూత్ షెల్స్ అని చెప్పి ఏనుగు దంతాలుగా వీటిని ఎలిఫెంట్ టస్క్ గా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దీని యొక్క కర్పరం తీసుకుంటే ఇట్ మోర్ ఆర్ లెస్ ఇన్ ద షేప్ ఆఫ్ టస్క్ ఎగ్, ఎలిఫెంట్ యొక్క దంతం వంటి నిర్మాణం దాని యొక్క ఆకారాన్ని కలిగి ఉండడం వల్ల వీటిని వచ్చేసి సాధారణంగా టూత్ షెల్స్ అని లేదంటే టస్క్ అని పిలవడం అనేది జరుగుతుంది అనమాట. ద షెల్ ఇస్ ట్యూబులర్ అండ్ ఓపెన్ అట్ బోత్ ఎండ్స్. అయితే ఈ షెల్ తీసుకుంటే మనకు షెల్ అనేది రెండు వైపులా కూడా ఓపెన్ గా అంటే క్లోజ్డ్ గా కాకుండా ఏ వైపు క్లోజ్ గా లేకుండా రెండు వైపులా కూడా మనకు తెరిచి ఉండడం అనేది జరుగుతుంది అనమాట. దాని నాట్ హ్యాస్ ఎగ్జిబిట్ ద బ్యాలేటరల్ సిమెట్రీ. మనకు ఇవి కూడా ద్విపాస సౌష్టవాన్ని ప్రదర్శిస్తాయి. అయితే దీనిలో హెడ్ ఈస్ నాట్ డిస్టింక్ట్ అండ్ ఐస్ ఆర్ అబ్సెంట్. మనకు తల అనేది ప్రత్యేకమైన నిర్మాణంగా దీంట్లో అంత పర్టికులర్ గా కనిపించడం అనేది జరగదు. దీంట్లో కూడా మనకు నేత్రాలు అనేటివి కనిపించవు, స్పర్శకాలు మాత్రమే ఉండడము జరుగుతుంది. Foot is boat shaped and pointed, hence the name scaphopoda. Manam already cheptunnam enduku ee class ki taragathi ki scaphopoda an peru pettarante because of the shape of the foot which is pointed and in boat shape which helps in burrowing. Manaku boreal cheyadamlo ee paadam anedi pointed ga undi upayogapaddam anedi jarugutund annamata. The foot is muscular and helps in burrowing. Baaga manamu highly muscular, baaga kandarayutanga undi drudanga undi ఆ పాదం వచ్చేసి దీనికి బొరియల్ చేయడంలో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ మ్యాంటిల్ అనేది ఏదైతే ఉందో ప్రావారం అనేది దేహాన్ని అన్ని వైపుల నుంచి చుట్టి ఉంటుంది. కానీ సాధారణంగా మనము వీటిలో చూసుకున్నామంటే ఏది పాలిప్లాకోఫోర గానీ మోనోప్లాకోఫోరలో గానీ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఈ మ్యాంటిల్ అనేది పైభాగంలో డోర్సల్ సైడ్ లో కనిపిస్తుంది, వెంట్రల్ సైడ్ లో మనకు ఓపెన్ ఉండే ఇక్కడంతా గిల్స్ అనేది ఉంటాయి. అయితే ఇక్కడ వచ్చేసి మనకు ఆ మ్యాంటిల్ లేయర్ అనేది మొత్తం దేహాన్ని అంతా కూడా ఆవరించి వలయాంగరంగా అన్ని భాగాలను ఆవరించి ఉండడం అనేది కనిపిస్తుంది అనమాట. కాబట్టి మ్యాంటిల్ లేయర్ కూడా మనకు ట్యూబులర్ గా ఉండి ఆ ఇట్ ఓపెన్స్ అట్ బోత్ ఎండ్స్ లైక్ మనకు షెల్. షెల్ ఏ విధంగా అయితే రెండు వైపులా తెరుచుకుంటుందో మాంటిల్ కూడా గుండ్రంగా మనకు వలయాకృతిలో ఉండి పైభాగంలోను కింది భాగంలోను తెరుచుకోవడం అనేది జరుగుతుంది అనమాట. దిస్ ఇస్ ద ఇమేజ్ ఆఫ్ డెంటాలియా విచ్ బిలాంగ్స్ టు దిస్ స్కాఫోపోడా. హియర్ వీ కెన్ అబ్జర్వ్ దిస్ ఇస్ ద ఫుట్. ఇక్కడ మీరు గమనించినట్లయితే పాదం ఇది. ఓకే, ఈ పాదం ఎలా ఉంది చూడండి, పాయింటెడ్ గా ఉండి బోట్ షేప్ లో ఉండడం జరుగుతుంది, విచ్ ఇస్ హైలీ మస్క్యులర్ అండ్ హెల్ప్స్ ఇన్ బరోయింగ్. మనకు ఇది బొరియల్ చేయడంలో అంటే మొనదే నుండి బొరియల్ చేయడంలో ఉపయోగపడడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఉన్నటువంటిది కర్పరం. ఈ కర్పరం చూడండి ఎట్లా ఉంది, ఫస్ట్ పోర్షన్ మీరు గమనించినట్లయితే ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ టు ద టస్క్ ఎలిఫెంట్ టీత్. ఎలిఫెంట్ టీత్ ను పోలి ఉండడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి వీటిని టస్క్ అని తెలవడం అనేది జరుగుతుంది. ఓకే, సాధారణంగా నెక్స్ట్ ఈ గోనాడ్స్, సింగిల్ గోనాడ్ ఉంటుంది, స్టమక్ రీజియన్, మనకి ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ఓకే, దీంట్లో తలభాగం తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ డిస్టింక్ట్ అండ్ హాస్ మనకు ఇక్కడ వచ్చేసి క్యాప్రాక్టులా అనేటువంటి సెన్సరీ ఆర్గాన్స్ కూడా ఇక్కడ కలిగి ఉండడం అనేది జరుగుతుంది అనమాట. స్పర్శకాలు అనేటువంటి నిర్మాణాలు మనకు హెడ్ రీజియన్ లో కనిపిస్తాయి. ఎంత పర్టికులర్ గా ఉండవు, ఇక్కడ ఐస్ కూడా అబ్సెంట్ అయి ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద ఫోర్త్. ఓకేనా, నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్ గమనించు, గిల్స్ ఆర్ అబ్సెంట్. దీంట్లో వచ్చేసి మనకు మొప్పలు అనేటివి ఉండవు. అయితే శ్వాసక్రియను ఏం నిర్వర్తిస్తాయి దీంట్లో మొప్పలు లేకుంటే అంటే ద మ్యాంటిల్ ఈస్ ఫోల్డెడ్ అండ్ సీరియేటెడ్ మనకు ఇక్కడ ఉన్నటువంటి ప్రావార కుహరం అనేది ముడతలు పడి ఉండి శైలికలను కలిగి ఉంటుంది అనమాట. దిస్ పర్ఫార్మ్ ద ఫంక్షన్ ఆఫ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. మనకు ఈ ముడతలు పడినటువంటి నిర్మాణమైన ప్రావారంలో ఉండే శైలికలు కలిగి ఉండి ఆ ప్రాంతంలోనే శ్వాసక్రియ అనేది జరిగి మనకు వాయువుల మార్పిడి అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి టోటల్ గా దీనిలో గిల్స్ అనేవి అబ్సెంట్ అయ్యి కనిపిస్తాయి. అయితే సర్క్యులేటరీ సిస్టమ్ ఇస్ సింపుల్, హార్ట్ ఈస్ రూడిమెంటరీ. మనకు హార్ట్ కూడా దీంట్లో బాగా అభివృద్ధి చెంది ఉండదు, రూడిమెంటరీగా ఉంటుంది అనమాట.
అంతగా అభివృద్ధి చెందినటువంటి ప్రసరణ వ్యవస్థ అనేది కనిపిస్తుంది. అయితే మరి హార్ట్ అనేది అభివృద్ధి చెందకపోతే ప్రసరణ విధిని ఏది నిర్వర్తిస్తుంది అంటే బికాస్ ఆఫ్ ద కంట్రాక్షన్స్ ఆఫ్ ద బాడీ మజిల్స్ దాని యొక్క కండరహితమైనటువంటి శరీర కదలికల ద్వారానే అంటే కండరాల్లో శరీరం కుటుంబంలో మన కండరాలు ఉంటాయి కదా ఆ కండరాల యొక్క కదలికల ద్వారానే దీనిలో రక్త ప్రవాహం అనేది జరుగుతుంది. ఎందుకంటే హార్ట్ అంతగా అభివృద్ధి చెంది ఉండదు కాబట్టి. అంతేకాకుండా దీనిలో వచ్చేసి మనకు వృక్కాల ద్వారా విసర్జన అనేది కనిపిస్తుంది. ఒక జత వృక్కాలు అనేది మనకు దీనిలో కనిపించడం అనేది జరుగుతుంది. ఎక్స్క్రిషన్ ఈస్ పర్ఫార్మ్డ్ బై ఎ పెయిర్ ఆఫ్ నిఫ్రేడియా. ఓకే, నెక్స్ట్ సెక్సెస్ ఆర్ సపరేట్. సాధారణంగా అన్ని జీవులు కూడా మనకి ఎక్కడ కూడా బైసెక్షువల్ కనిపించలేదు, అన్ని కూడా యూనిసెక్షువల్ అనిమల్స్ ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ కూడా. కొన్ని మాత్రమే దీంట్లో మనకు హెర్మాఫ్రోడైట్స్ ఉంటాయి, మిగిలినవన్నీ కూడా యూనిసెక్షువల్ అనిమల్స్ కనిపిస్తుంది. సెక్సెస్ ఆర్ సపరేట్ బట్ సెక్షువల్ డైమార్ఫిజం ఇస్ అబ్సెంట్. అయితే మనము ఈ స్త్రీ పురుష జీవుల్ని బాహ్యంగా గుర్తిస్తే దాన్ని సెక్షువల్ డైమార్ఫిజం కలిగి ఉన్నాయి, లైంగిక ద్విరూపకతను కలిగి ఉన్నాయని చెప్తాం. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ ఉన్నారనుకోండి, స్త్రీ జీవులు వేరుగా పురుష జీవులు వేరుగా సులభంగా చూసిన వెంటనే గుర్తుపెట్టచ్చు, కాబట్టి దాన్నే మనము సెక్షువల్ డైమార్ఫిజం అంటాం. ఇక్కడ ఇవి ఏకలైంగిక జీవులు అయినప్పటికీ కూడా వాటిలో బాహ్య లక్షణాలతో మనము ఈ జీవుల్ని గుర్తించలేము. ఇంటర్నల్ గా ఉండేటువంటి బీజకోశాల ద్వారా మాత్రమే అవి స్త్రీ జీవుల పురుష జీవుల అనేది ఐడెంటిఫై చేస్తాం. కాబట్టి ఇక్కడ సెక్షువల్ డైమార్ఫిజం అనేది అబ్సెంట్ అయి ఉంటుంది, కనిపించదు. ఓన్లీ వన్ గోనాడ్ ఇస్ ప్రెసెంట్, ఒకే ఒక బీజ కోశాన్ని కలిగి ఉంటాయి. దీని యొక్క లైఫ్ జీవిత చక్రంలో మనకు ట్రోకోపోర్ మరియు వెలిజర్ అనేటువంటి రెండు రకాల డింబకాలు కనిపించడం జరుగుతుంది. ద లైఫ్ సైకిల్ ఇంక్లూడ్స్ ద ట్రోకోపోర్ అండ్ వెలిజర్ లార్వా. అక్కడ ఇంతకు ముందు ఉన్న క్లాసెస్ లో ఉన్నటువంటి ట్రోకోపోర్ ఒకటే కనిపిస్తుంది, దీంట్లో మనకు వెలిజర్ అనేటువంటి ఇంకొక లార్వా కూడా జీవిత దశల్లో కనిపించడం జరుగుతుంది. కాబట్టి అభివృద్ధి అనేది పరోక్ష అభివృద్ధి, ఇండైరెక్ట్ డెవలప్మెంట్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ క్లాస్ ఇస్ డెంటాలియం అండ్ సైఫనోడెంటాలియం. యు హావ్ స్టడీడ్ ద యు హావ్ అబ్జర్వ్డ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద డెంటాలియం ఇన్ ద అబోవ్ ఇమేజ్. ఇక్కడ మనము ఇంతకు ముందు డెంటాలియం ఈ జీవి వచ్చేసి డెంటాలియం అనమాట. డెంటాలియం అనేది మనము ఈ క్లాసుకు సంబంధించినటువంటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ కూడా దాని యొక్క షెల్సే, స్కాఫోల్డ్ కూడా జీవుల యొక్క కర్కరాలు. అన్ని కూడా మనం చూసిన వెంటనే మనకు గుర్తుకొచ్చేది ఏనుగు దంతమే. కాబట్టి వీటిని ఎలిఫెంట్ టస్క్ గా చెప్పడం అనేది, టూత్ షెల్స్ గా చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? మా అర్థమైంది కదా ఇక్కడ వరకు చెప్పుకున్న టాపిక్స్ మీకు? Yes ma'am. Okay ma'am, let us move on to the other class, that is gastropoda. తర్వాత తరగతి అయినటువంటి గ్యాస్ట్రోపోడా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ట్రోపోడా అనేది గుర్తుకొచ్చిన వెంటనే మీరు అందరూ చూసినటువంటి జీవులు, మలస్క జీవుల్లో సాధారణంగా అందరూ చూసిన జీవులు నత్తలు. ఈ నత్తలు అనేటివి గ్యాస్ట్రోపోడాకు చెందినటువంటి జీవులు. మీకు వర్షాలట పడినప్పుడు కూడా మీరు పల్లెల్లో కానీ ఎక్కడైనా సరౌండింగ్స్ లో, ఇంటి సరౌండింగ్స్ లో కూడా చిన్న చిన్న నత్తలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి. చూసారు కదమ్మా, నత్తలు అందరూ చూసి ఉంటారు నాకు తెలిసి. ఓకేమా, వాటి దేహం మీరు గమనిస్తే పైన వచ్చేసి కర్పరం ఉంటుంది, సర్పిలాకారంగా ఉంటుంది. కర్పరం అనేది మనకు సర్పిలాకార కర్పరం కనిపిస్తుంది దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో గమనించినట్లయితే దేహము చాలా మెత్తగా ఉండడానికి కూడా మీరు అన్యువల్ని ఎప్పుడైనా ఇప్పుడు వరకు చూడకుంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు నెక్స్ట్ అయినా గమనించండి కనీసం. ఓకేనా, గ్యాస్ట్రోపోడా ఇంక్లూడ్స్ ద స్నెయిల్స్ అండ్ స్లగ్స్. మనకు ఈ గ్యాస్ట్రోపోడా తరగతిలో వచ్చేసి స్లగ్స్ మరియు స్నేయిల్స్ ను చేర్చడం అనేది జరిగింది. ఇవి ద డిడింట్ లీడ్ ద యాక్టివ్ లైఫ్, దాని యొక్క మూమెంట్స్ చూసినారంటే చాలా చిన్నగా కదులుతూ ఉంటాయి, పెద్ద యాక్టివ్ గా లైఫ్ ని లీడ్ చేయడం జరగదు. ఎప్పుడైనా కూడా చిన్నగా నడుస్తూ ఉంటే అంటారు ఏమని, నత్త నడకలు నడుస్తావే అంటుంటారు. గుర్తుందా పదం, విన్నారా ఎప్పుడైనా? నత్త నడక అంటుంటారు. ఎందుకు అంటే నత్తలు చాలా ఇన్యాక్టివ్ గా ఉండి చాలా స్లోగా నడుస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ మాదిరిగా మనము సాధారణంగా యూసేజ్ లో ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనిలో గమనించినట్లయితే, ఈ లక్షణాలు గమనించినట్లయితే మీరు హెడ్ ఈస్ డిస్టింక్ట్, అ పర్టికులర్ హెడ్, వీ కెన్ అబ్జర్వ్ ద పర్టికులర్ రీజియన్ యాజ్ అ హెడ్. మనకు ప్రత్యేకంగా అభివృద్ధి చెందినటువంటి తలభాగం అనేది దీంట్లో కనిపించడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా తలతో పాటుగా ఫుట్ అండ్ విజువల్ మాస్ ఆర్ ఆల్సో ప్రెజెంట్. మనకు అంతరాంగ సముదాయము మరియు పాదము అనేటువంటి నిర్మాణాలు కూడా దీంట్లో మనకు కనిపించడం జరుగుతుంది. మనము దేహాన్ని గ్యాస్ట్రోది మలస్క సాధారణ లక్షణాలు చెప్పినప్పుడు చెప్పుకున్నాం నాలుగు భాగాలుగా విభజిస్తారని, తల, పాదము, ప్రావారము మరియు విజరల్ సముదాయము అంటే అంతరాంగ సముదాయం అనేటువంటి భాగాలుగా చూస్తారు. ఆ నాలుగు భాగాలు కూడా దీంట్లో బాగా మనము అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. ఇది తల అనే భాగం పర్టికులర్ గా బాగా అభివృద్ధి చెంది ఉంటుంది, పాదము బాగా అభివృద్ధి చెంది ఉంటుంది, విజరల్ మాస్ కనిపిస్తుంది, అదేవిధంగా ప్రావారపు పొర అనేది కూడా బాగా కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. గ్యాస్ట్రోపాడ్స్ ఆర్ బయలాటరల్లీ సిమెట్రికల్. మనకు ఇవి కూడా ద్విపాశ సౌష్టవ జీవులే.
అయితే ఇవి అభివృద్ధి క్రమంలో తర్వాత తమ యొక్క సౌష్టవాన్ని కోల్పోవడం జరుగుతుంది బికాజ్ ఆఫ్ టార్షన్. అయితే ఈ జీవుల్లో మనకు అభివృద్ధి దశలో లార్వా దశలో ఉండి ప్రాథమిక దశల్లో మాత్రమే ఇవి బయలాటరల్ సిమెట్రీని చూపిస్తాయి. తర్వాత ఏమవుతుందంటే లాటరల్ గా మనకు వీటిలో టార్షన్ మెలిక అనేటువంటి ప్రక్రియ అనేది జరగడం వల్ల ఇవి సౌష్టవాన్ని కోల్పోయి అసౌష్టవంగా మారడం అనేది జరుగుతుంది అనమాట. విజువల్ మాస్ అండర్గోస్ ద టార్షన్ అండ్ ద యానిమల్ బికమ్ అసిమెట్రికల్. ఓకే, మనకు యంత్రాంగ సముదాయంలో వచ్చేసి టార్షన్ మెలిక 180 డిగ్రీస్ మెలిక జరుగుతుంది దాదాపు దేహం. ఆ విధంగా తిరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది సౌష్టవం అనేది కోల్పోవడం అనేది జరుగుతుంది. హెడ్ బేస్ 2 pairs ఆఫ్ టెంటకల్స్ అండ్ ఎ పేర్ ఆఫ్ స్టాక్డ్ ఐస్. మనకు బాగా అభివృద్ధి చెందినటువంటి వృంతయితమైనటువంటి నేత్రాలు ఒక జత, అదే విధంగా 2 జతల స్పర్శకాలు అనేటివి మనకు తల భాగంలో నోటి చుట్టూ ఉండడం అనేది జరుగుతుంది. ఫుట్ ఈస్ వెంట్రల్ ఇన్పోజిషన్, ఇట్ ఇస్ ఫ్లాట్ అండ్ మస్కులర్ ఆర్గన్. దీని యొక్క పాదం తీసుకుంటే అది వచ్చేసి మనకు ఫ్లాట్ గా బల్లపరుపుగా ఉండి ఉదర తలంలో ఉంటుంది. అంతేకాకుండా బాగా మస్కులర్ కండరహితంగా ఉన్నటువంటి నిర్మాణంగా కనిపిస్తుంది. రెస్పిరేషన్ ఈస్ క్యారీడ్ బై టినీడియా, లంగ్స్ ఆర్ బోత్. మనకు వీటిలో భూచరణతలు కూడా ఉన్నాయి చాలా వరకు. దీంట్లో యానిమల్స్ తీసుకుంటే మనకు అన్ని రకాల ఆవాసాల్లోనూ కనిపిస్తాయి గ్యాస్ట్రోపోడ్ యానిమల్స్. ఇంతకు ముందు చెప్పుకున్నవన్నీ కూడా మెరైన్ యానిమల్స్, ఎక్కడ కూడా మంచినీటిలో కూడా జీవులు కనిపించవు ముందు క్లాసెస్ లో. అయితే ఇక్కడికి వచ్చేవాడికి గ్యాస్ట్రోపోడాలు భూచర జీవులు కనిపిస్తాయి, అదేవిధంగా మంచినీటి జీవనతలు ఉన్నాయి, సముద్రపు జీవుల్లో కూడా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి దీస్ గ్యాస్ట్రోపోడ యానిమల్స్ ఇన్హాబిట్ ఆల్ టైప్స్ ఆఫ్ ద హ్యాబిటాట్స్. మనకు అన్ని రకాల ఆవాసాల్లోనూ ఈ జీవులు అనేది కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి దీంట్లో ఏమవుతుందంటే మనకు చాలా వాటిలో ముందు చెప్పుకున్న వాటిలో అన్నింటిలో కూడా మొప్పలే చెప్పిన శ్వాసాంగాలుగా ఇక్కడికి వచ్చేప్పటికీ పుపుస కోశం అనేది కూడా కనిపిస్తుంది. భూచర జీవనం గడిపేటప్పుడు అంటే నేల మీద ఉన్నప్పుడు వాటికి గాలి తీల్చుకోవడానికి వీలుగా ఊపిరితిత్తులు అనేవి కూడా దీనిలో అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి రెస్పిరేషన్ ఇస్ క్యారీడ్ బై బోత్ టినీడియా, లంగ్స్. మనకు 2 కనిపించడం అనేది జరుగుతుంది భూచర జీవుల్లో అయితే. ఓకేనా, నెక్స్ట్ మనకు ఇది వచ్చేసి ఈ ఇమేజ్ అనేది నత్తను చూసించేటువంటి పటం. ఇక్కడ మీరు గమనించినట్లయితే దిస్ ఇస్ ద ఫుట్, ఇది వచ్చేసి పాదం. ఈ తల భాగంలో గమనించండి ఇక్కడ మనకు టెంటకిల్స్ 2 జతలు కనిపిస్తున్నాయి చూడండి. పొట్టిగా ఉండేటువంటి ఫస్ట్ టెంటకిల్ పేర్, సెకండ్ ఇది వచ్చేసి రెండవ పెద్ద పొడవుగా ఉండేటువంటి సెకండ్ టెంటకిల్. అదే విధంగా ఇక్కడ సైఫన్ అనేది కూడా కనిపిస్తుంది. ఈ సైఫన్ ద్వారా గాలి అనేది లోపలికి తీసుకోబడుతుంది. మనకు పుపుస శ్వాసక్రియకు గాలి అనేది లోపలికి తీసుకోపోవడానికి అదేవిధంగా వాటర్ గాలి ఇవన్నీ కూడా మనకు ఈ సైఫన్ ద్వారా లోపలికి ప్రవేశించడం అనేది జరుగుతుంది అనమాట. హియర్ వీ కెన్ ఆల్సో అబ్జర్వ్ ద 1 pair ఆఫ్ స్టాక్డ్ ఐ. ఇన్ ద హెడ్ రీజియన్ వీ కెన్ అబ్జర్వ్ 2 pairs ఆఫ్ టెంటకిల్స్ అండ్ 1 pair ఆఫ్ స్టాక్డ్ ఐస్. అంటే వృంతాలను కలిగినటువంటి నేత్రాలు, 2 జతల స్పర్శకాలు మనకు హెడ్ రీజియన్ లో పర్టికులర్ గా బాగా కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. ఇది పాదం. ఇది పాదం మోర్ ఆర్ లెస్ ఇట్ ఈస్ ఇన్ ట్రయాంగులర్ ఇన్ షేప్ అండ్ ఇట్ ఈస్ ఫ్లాట్. మనకు బాగా బల్లపరుపుగా ఉండేటువంటి పెద్ద పాదం అనేది కనిపించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం లోపల యానిమల్ ని తీసుకున్నట్లయితే ఈ విధంగా ఇది లోపలికి అమరి ఉండి దీని యొక్క తల భాగం మాత్రమే బయటికి, తల మరియు ఇంటి పాద భాగాలు అనేది మాత్రమే బయటికి ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ మాంటిస్. ఇది ప్రావారం, లోపల కర్పరంలో ఇది ఉండడం జరుగుతుంది అనమాట. దిస్ ఇస్ ద విజువల్ మాస్. పై భాగంలో అంతా కూడా విజువల్ మాస్, అంతరంగ సముదాయం అనేది కనిపిస్తుంది. ఇది ప్రావారము, ఇది వచ్చేసి విజువల్ మాస్, ఇక్కడ పాదము, ఇది తల. ఈ విధంగా 4 భాగాలు కూడా మనం బాగా క్లియర్ గా ఈ జీవుల్లో అబ్జర్వ్ చేయడానికి వీలవుతుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద పైలా. ఇది పైలా జీవి, పైలా జీవిలో ఉండేటువంటి వివిధ నిర్మాణాలను మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకోటి ఉపరికులం అనేది కనిపిస్తుంది. ఉపరికులం అంటే కర్పరానికి ఉండేటువంటి మూత వంటి నిర్మాణాన్ని మనము ఉపరికులంగా చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఇక్కడ కర్పరం కానీ దానిలో దేహ అవయవాలు కూడా అన్ని కూడా సర్పిలాకారంగా ఉంటాయి. కర్పరం కూడా మనకు సర్పిలాకారంగా ఉండడము జరుగుతుంది అనమాట. హార్ట్ ఈజ్ విత్ 2. మనకి ఇవి సర్పిలాకారంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థలో కూడా మనకు ట్యూబ్ అనేది ఆటోమేటిక్ గా ఏమవుతుంది వంపు తిరగడం జరుగుతుంది. మనకు స్ట్రైట్ ట్యూబ్ లాగా జీర్ణ వ్యవస్థ అనేది ఉండదు, ఇక్కడ సర్పిలంగా ఉండడం అనేది కనిపిస్తుంది అనమాట. హార్ట్ ఈజ్ విత్ 2 auricles అండ్ 1 ventricle. మనకు దీని యొక్క హృదయంలో తీసుకున్నట్లయితే హృదయవరణ త్వచంతో ఆవరించబడి ఉంటుంది. పెరికార్డియల్ మెంబ్రేన్ ఇస్ ప్రెసెంట్ అండ్ ఇట్ హాస్ 2 auricles అండ్ 1 ventricle. 2 కర్ణికలు 1 ventricle అనేది ఉండడము జరుగుతుంది అనమాట. ఒక చోట మాత్రమే 2 ventricles కనిపిస్తాయి మనకు ఇప్పటి వరకు చెప్పుకున్న క్లాసెస్ లో. దీనిలో మోనో ప్లాకోపరాలో మాత్రము 2 కర్ణికలు ఉంటాయి, మిగిలిన అన్నింటిలో కూడా 2
జఠరికలు ఉంటాయి, మిగిలిన అన్నింటిలో కూడా ఒకే జఠరిక ఉండడము జరుగుతుంది అనమాట. హార్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద పెరికార్డియల్ స్పేస్. ఆ చాంబర్ మనకు పెరికార్డియల్ స్పేస్ గా చెప్పుకుంటాం, దాని చుట్టూ కూడా మనకు ఈ పెరికార్డియల్ మెంబ్రేన్ చేత ఆవరించబడి ఉంటుంది అనమాట. బ్లడ్ కంటైన్స్ రెస్పిరేటరీ పిగ్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీమోసైనిన్ ఆర్ హీమోగ్లోబిన్. మనకు దీంట్లో రెస్పిరేటరీ పిగ్మెంట్ గా మీకు సాధారణ లక్షణాలు చెప్పినప్పుడు చెప్పాను, చాలా వాటిలో మనకు హీమోసైనిన్ అనేది రెస్పిరేటరీ పిగ్మెంట్ గా ఉంటుంది అనమాట. అంటే ఆక్సిజన్ తీసుకోపోయేటువంటి ఒక వర్ణకమైన సాధారణంగా హైర్ ఎనిమల్స్ లో అన్నింటిలో కూడా మనకు హీమోగ్లోబిన్ కనిపిస్తుంది, వీటిలో మాత్రం హీమోసైనిన్ అనేది ఉంటుంది. కొన్నింటిలో హీమోగ్లోబిన్ కూడా దీంట్లో మనకు కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. హీమోసైనిన్ ఉండడం వల్ల ఇక్కడ నీలి వర్ణం అనేది ఏర్పడుతుంది. హీమోగ్లోబిన్ అంటే మన రక్తం ఏ కలర్ లో ఉంటుంది మామూలుగా? ఏ రంగులో ఉంది మన రక్తము? ఎనీ వన్ రెస్పాండ్? ఎరుపు వర్ణంలో ఉంటుంది. ఆ కలర్ కి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది రెస్పిరేటరీ పిగ్మెంట్ హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ అనేది ఉండడం వల్లనే రక్తం అనేది ఎరుపు వర్ణంలో జరుగుతుంది అనమాట. ఓకే, హీమోసైనిన్ ఉంటే ఒకవేళ దానిలో బ్లూ కలర్ లో వర్ణం అనేది కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్, వన్ ఆర్ టూ పేర్స్ ఆఫ్ కిడ్నీస్ ఆర్ ప్రెసెంట్ టు పర్ఫార్మ్ ద ఎక్స్క్రూషన్. మనం ఇంతకు ముందు జీవుల్లో వచ్చేసి వృక్కాలు అనేవి కనిపించాయి, ఇక్కడ మనకు కిడ్నీస్ అనేవి కనిపిస్తాయి. టూ పేర్స్ రెండు జతల మూత్రపిండాలు అనేటివి ఎక్స్క్రీషన్ విధిని అంటే విసర్జన అనేటువంటి విధిని నిర్వహించడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్ గా సాధారణంగా అమోనియా గానీ యూరిక్ యాసిడ్ గానీ వీటిలో ఉండడం జరుగుతుంది. వాటర్ లో ఉండేటువంటి అనిమల్స్ లో మనకు సాధారణంగా అమోనియా అనేది ఎక్స్క్రీటరీ మెటీరియల్ గా ఉండడం జరుగుతుంది. దిస్ ఇస్ అ షెల్, మనకు దీని యొక్క కర్పరమన్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణం ఏదైతే ఉందో మౌత్ ఆర్ అపర్చర్ అంటాము, దీన్ని కప్పుతూ ఉన్నటువంటి స్ట్రక్చర్ నే మనము ఉపరికులం అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. సెంట్రల్ పార్ట్, దీనిలో ఉన్నటువంటి కర్పరంలో ఉండే సెంట్రల్ పార్ట్ ని అంబులికస్ అని చెప్పి అంటాం. ఓకే, ఇది వచ్చేసి వర్టిక్స్ అంటే దీనిపైన ఉన్నటువంటి పెరుగుదల రేఖల్ని మనము వారిక్స్ గా చెప్పుకోవడము జరుగుతుంది. దిస్ ఇస్ ద అపెక్స్ ఆఫ్ ద షెల్ అంటే శిఖరం, మనకు కర్పర భాగంలో పై భాగంలో ఉన్నదాన్ని మనము అపెక్స్ గా చెప్పుకోవడం జరుగుతుంది. దిస్ ఇస్ ద స్యూచెస్ అంటే మనకు వివిధ సర్పిణాకారంలో బయట లోపల ఏ విధంగా అయితే తిరిగి ఉంటుందో బయట తిరిగి ఉన్నటువంటి గుర్తులు అనమాట, స్యూచెస్ మనం వీటిని చెప్పుకోవడం జరుగుతుంది. ఇది మనకు దీంట్లో ఉన్నటువంటి పైలాలో కనిపించేటువంటి కర్పరం అనమాట. ఓకే, నెక్స్ట్, నర్వస్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అయి కనిపిస్తుంది. దీంట్లో నర్వస్ సిస్టమ్ తీసుకుంటే ఇట్ ఈస్ వెల్ డెవలప్డ్ అండ్ ద నర్వ్స్ అటైన్ ద ఎయిట్ షేప్ మనకు బికాస్ ఆఫ్ టార్షన్. మనకు టార్షన్ అనేటువంటి ప్రక్రియ జరగడం వల్ల దీనిలో ఏమవుతుందంటే ఎనిమిది ఆకారంలోనికి నాడీ వ్యవస్థ అనేది మారడం జరుగుతుంది. టార్షన్ లేకపోతే స్ట్రైట్ గా ఉంటుంది, అయితే టార్షన్ జరుగుతుంది కాబట్టి ఈ జీవుల్లో స్ట్రెప్టోని ఆ విధంగా ఎయిట్ షేప్ లోకి మనకు నర్వస్ సిస్టమ్ మారడానే స్ట్రెప్టోన్యూరి అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇన్ సమ్ ఆఫ్ ద యానిమల్స్ నర్వస్ సిస్టమ్ డు నాట్ షో దిస్ ఎయిట్ షేప్ బికాస్ ఆఫ్ డిటార్షన్. అయితే కొన్ని యానిమల్స్ లో ఏమవుతుందంటే టార్షన్ జరగాక మళ్ళీ డిటార్షన్ కూడా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్లీషియం అంటే జీవుల్లో ఆ జీవుల్లో ఏమవుతుందంటే సాధారణంగా ఎయిట్ షేప్ లో ఉన్నది మళ్ళీ తిరిగి సాధారణ స్థితికి రావడం జరుగుతుంది. దాన్ని మనం యూథినూరి అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. బేస్డ్ ఆన్ దిస్ షేప్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ దిస్ హాస్ డివైడెడ్ ఇన్ టూ యాక్చువల్లీ త్రీ క్లాసెస్ అగైన్. ఓకే, దీన్ని మరలా త్రీ సబ్ క్లాసెస్ గా విభజించడం జరిగింది అనమాట, ఈ నర్వ్ యొక్క నర్వస్ సిస్టమ్ యొక్క షేప్ ఆధారంగా చేసుకోండి. ఓకే, స్ట్రెప్టోనీరస్ అండ్ ఇథినేరి అండ్ పల్మోనేటా అనేటువంటి మూడు సబ్ క్లాసెస్ గా ఇక్కడ డివైడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, గ్యాస్ట్రోపోడ్స్ ఆర్ యూనిసెక్స్ ఆర్ ఎర్మోఫ్రోడైట్స్ మనకి ఇక్కడ చెప్పుకున్నాం, అన్ని కూడా ఏకలింగికాలే ముందు చెప్పుకున్నామండి. అయితే ఇక్కడ మాత్రము కొన్ని ద్విలైంగిక జీవులు అనేది మనకు కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఓన్లీ వన్ గోనాడ్ ఈస్ ప్రెసెంట్ నియర్ ద హెడ్ హెపాటో ప్యాంక్రియాస్. మనకు జీర్ణ గ్రంథి ఒకటి ఉంది, కాలేయ వృక్క గ్రంథి, హెపాటో ప్యాంక్రియాస్ అని చెప్పి అంటాం. ఆ గ్రంథికి దగ్గరగా మనకు ఒకే ఒక బీజకోశాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. దీని యొక్క జీవిత దశల్లో కూడా ద లైఫ్ సైకిల్ ఇంక్లూడ్స్ ద ట్రోకోఫోర్ అండ్ వెలిజర్ లార్వా. ట్రోకోఫోర్ మరియు వెలిజర్ అనేటువంటి రెండు రకాల డుంబకాలు అనేవి దీనిలో కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనకు చెప్పుకున్నాం ఆల్రెడీ, టెరస్ట్రియల్ అనిమల్స్ ఉన్నాయి, మెరైన్ అనిమల్స్ ఉన్నాయి, ఫ్రెష్ వాటర్ ఫార్మ్స్ అన్ని కూడా దీంట్లో కనిపించడం అనేది జరుగుతుంది. అంటే అన్ని రకాల ఆవాసాల్లోనూ ఆల్మోస్ట్ ఇవి జీవించడం అనేది జరుగుతుంది, గ్యాస్ట్రోపోడా అనిమల్స్ అనేవి. దీనిలో ఎగ్జాంపుల్స్ వచ్చేసి పైలా, మ్యూరెక్స్. పైలా అంటే నత్తలు, మీరు అందరూ చూసిన మ్యూరెక్స్ అంటే మనకు శంఖ ఆకృతిలో ఉండేటువంటి జీవులు అనమాట. మ్యూరెక్స్, అప్లీషియా, డోరియా అంటే డోరియా అనేది వచ్చేసి మనకు దాదాపు సీలెమ్ అని చెప్పి చెప్తాం, అంటే నిమ్మకాయ ఆకృతిలో సాధారణంగా ఉంటుంది అనమాట. ఇవన్నీ ప్లానోర్బిస్ అండ్ లిమ్నియా, దీస్ ఆర్ ద ఫ్రెష్ వాటర్ స్నేక్స్.
మనకు మంచినీటి నా తల్లి నిమ్ని అంటారని అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనకు దీనికి ఉదాహరణలుగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఇంకా ఒక రెండు ఉన్నాయి, పెలిసిపోడా అండ్ సఫలపోడా. పెలిసిపోడా తీసుకుంటే మనకు దీంట్లో వచ్చేసి ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ అస్ బైవాల్వియా. మనకు దీన్ని వచ్చేసి ద్వి కవాట జీవులుగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. రెండు కవాటాలని కర్పరం అనేది కలిగి ఉండడం వల్ల దీన్ని బైవాల్వియా అని కూడా అంటారు. దీనిలో పాదం వచ్చేసి మనకు గొడ్డలి ఆకృతిలో ఉండడము జరుగుతుంది. అంతేకాకుండా దేహం వచ్చేసి లాటరల్ గా కంప్రెస్ అవుతుంది. మనకు పాలిప్లాకోఫోరాలో తీసుకుంటే ఇట్ ఈస్ డార్సో వెంట్రల్లీ కంప్రెస్డ్, బట్ హియర్ వీ కెన్ అబ్జర్వ్ దట్ ద బాడీ ఈస్ లాటరల్లీ కంప్రెస్డ్. మనకు పార్శ్వంగా అణచబడినటువంటి దేహాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అయితే వీటిలో మనకు రెండు కర్పరాలు ఉండి పూర్తిగా అనిమల్ని క్లోజ్ చేసి ఉంటాయి. హెడ్ ఈజ్ నాట్ డిస్టింక్ట్, తలభాగము అంతగా అభివృద్ధి చెంది ఉండదు. ఐస్ అండ్ టెంటకిల్స్ ఆర్ అబ్సెంట్, కాబట్టి తలభాగం అభివృద్ధి చెంది ఉండదు. కాబట్టి తలలో ఉండేటువంటి సాధారణ భాగం అయినటువంటి నేత్రాలు మరియు టెంటకిల్స్ రెండు కూడా టోటల్ గా అబ్సెంట్ అయి ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే లేబియల్ పాల్ప్స్ అనేటువంటి నిర్మాణాలు మనకు నోటికి ఇరువైపులా ఉండి ఇవి ఫీడింగ్ లో ఆహారం తీసుకోవడంలో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనము పెలిసిపోడాలో రాడులా అనే నిర్మాణం కూడా కనిపించదని చెప్పుకున్నాం. ఎందుకంటే మౌత్ హెడ్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్ అక్కడ మనకు బకల్ క్యావిటీలో ఉండేటువంటి భాగమైన రాడులా కూడా అబ్సెంట్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఫుట్ ఈజ్ ఫ్లాట్ అండ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆక్స్, గొడలి ఆకారంలో మనకు పాదం అనేది ఉంటుంది, బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఈ పాదం వచ్చేసి సాధారణంగా అది దాని యొక్క చలనంలో ఉపయోగపడటంతో పాటుగా దానికి బొరియలు చేయడంలో కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. క్రీపింగ్, పాకడానికి కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా సమ్ అనిమల్స్ హ్యావ్ ద బైసస్ అపరాటస్ విచ్ హెల్ప్ టు అడ్హేర్ ద సబ్స్ట్రాటం. కొన్నింటిలో వచ్చేసి మనకు బైసస్ ఆపరేటర్స్ అనేటువంటి తంతువులు వంటి నిర్మాణాలు అనేటివి ఉంటాయి. అవి వచ్చేసి ఆధారానికి జీవి అతుక్కోవడంలో ఉపయోగపడడం అనేది జరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా దీంట్లో కండరాలు బాగా అభివృద్ధి చెంది కనిపిస్తాయి. ఈ కండరాలు అభివృద్ధి చెందడంతో పాటుగా మనకు ఇక్కడ కద్వి కవాట కర్పరం అని చెప్తున్నాం. ఆల్చిప్పలు అందరూ చూసుంటారు కదా, నేను మామూలుగా చూడకపోయినా కనీసం సినిమాలో చూసుంటారు. ఆమె ఎవరు, దాంట్లో సాగరకన్య ఉంది చూడండి, ఎవరమ్మా శిల్పా శెట్టి కదా, ఆ మూవీలో చూసి ఉంటారు అనుకుంటా. చూడలేదు ఆ మూవీ ఎవరు, సాగర కన్యగా ఉంటుంది చూడండి ఆమె. దాంట్లో మనకు ఆల్చిప్ప మూసుకోవడం తెరుచుకోవడాన్ని బాగా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే రెండు కవాటాలుగా మనకు అది ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. మీరు ఆల్చిప్పలు అందరూ కూడా గవ్వలు అంటుంటారు మామూలుగా, అంతా కూడా చూసి ఉంటారు జనరల్ గా. ఏవైనా సముద్ర తీరము లేదంటే మామూలుగా మనం ఈవెన్ నదీ తీరాల్లో పోయినా ఇసుక ఉన్న చోట అంత ఎందుకు ఇసుకలు తోలుతుంటారు కదా, ఆ ఇసుకల్లో కూడా కనిపిస్తుంటాయి చిన్న చిన్నవి గవ్వలు అనేటివి. అవి ఆల్చిప్పలు బైవాల్వియాకు చెందినటువంటి జీవుల యొక్క కర్పరాలే అనమాట. ఓకే, ఈ గర్భరాలు ద్వికవాటంగా ఉండడం వల్ల మూసుకోవడం తెరుచుకోవడం చేయాలి. ఎప్పుడు కూడా లోపల జీవి ఉండదు కదా, కాబట్టి కొంచెం కదలికలు అనేటివి ఉంటాయి. ఆ మూసుకోవడానికి తెరుచుకోవడానికి ఉపయోగపడే కండరాలనే మనము అడక్టర్ మజిల్స్ అని చెప్పి అంటాం. ద షెల్ ఈజ్ ఓపెన్ అండ్ క్లోజ్ బై ద కంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద టూ అడక్టర్ మజిల్స్. ఆ విధంగా అది తెరుచుకోవడానికి క్లోజ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి కండరాలుగా మనకు అడక్టర్ మజిల్స్ అనేటివి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఆ రెండు కూడా గవ్వలు కర్పరాలు కలిసి ఉన్నటువంటి ప్రాంతాన్ని హింజ్ అంటారు. హింజ్ ప్రాంతం దగ్గర ఆ రెండు కర్పరాలు కూడా పైభాగంలో కలిసి ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ కర్పరం మీద గమనించినట్టయితే మీరు అనేక పెరుగుదల రేఖలు అనేటివి కనిపిస్తాయి. ఇవన్నీ చూడండి, వారిక్స్ అంటాం. దిస్ ఇస్ ద ఫుట్ విచ్ ఈస్ ఇన్ మోర్ ఆర్ లెస్ యాక్స్ అండ్ షేప్. హియర్ వీ కెన్ అబ్జర్వ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద షెల్. దిస్ ఇస్ ద లైన్స్. ఓకే, హియర్ దిస్ ఇస్ ద అపెక్స్ ఆర్ అంబో, ఇట్ ఈస్ నోన్ యాజ్ అంబో. ఈ రెండు కూడా కర్పరాలు మనకు ఒక హింజ్ జాయింట్ ద్వారా ఇక్కడ కనిపిస్తుంది చూడండి, బ్లాక్ కలర్ లో ఉంది కదా అక్కడ ఉన్నటువంటి హింజ్ జాయింట్, హింజ్ జాయింట్ ద్వారా రెండు కూడా కలపబడి ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ద ఒరిజినల్ యానిమల్ ఆఫ్ యూనియో, ఫ్రెష్ వాటర్ మస్సిల్. ఓకేనా, యూనియో యొక్క స్ట్రక్చర్ అది మీకు. ఓకే, నెక్స్ట్ మనకు చూసినట్లయితే మాంటిల్ కవర్స్ ద బాడీ ఆన్ డార్సల్ అండ్ లాటరల్ సైడ్స్. మనకు డార్సల్ భాగంలోను అంటే పృష్ఠ భాగంలోను పార్శ్వ భాగంలోను కవర్ చేస్తూ మాంటిల్ అనేది కనిపిస్తుంది. అండ్ ద పోస్టీరియర్ ఎండ్ ఆఫ్ ద మాంటిల్ ఫార్మ్స్ టూ సైఫన్స్. అయితే ఇక్కడ వచ్చేసి రెండు సైఫన్ల వంటి నిర్మాణాలు అనేవి ఏర్పడతాయి. ఈ సైఫన్లు వచ్చేసి ఒక సైఫన్ ఏమో నీరు లోపలికి పోవడానికి, ఇంకొక సైఫన్ ఏమో నీరు బయటికి రావడానికి ఉపయోగపడడం జరుగుతుంది అన్నమాట. అట్ పోస్టీరియర్ ఎండ్ ఆఫ్ ద మాంటిల్ ఫార్మ్స్ టూ సైఫన్స్ విచ్ హెల్ప్స్ ఫర్ ఇంటేక్ ఆఫ్ ద వాటర్ అండ్ టు అవుట్ సైడ్, అంటే మనకు బయటికి పోవడానికి మరియు లోపలికి రావడానికి ఆ టూ సైఫన్స్ అనేటివి ఉపయోగపడడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్ ఆఫ్ ద వాటర్ అకర్స్ త్రూ దిస్ టూ సైఫన్స్.
నెక్స్ట్ రెస్పిరేషన్ ఇస్ క్యారీడ్ అవుట్ బై వన్ పెయిర్ ఆఫ్ లామెలర్ టినిడియా. మనకు ఈ టినిడియాలు అనేటివి మనకు దీనిలో ఒక జత ఉండి అవి శ్వాసక్రియలో ఉపయోగపడడం జరుగుతుంది. అంతేకాకుండా దీనిలో మనం చెప్పుకున్నాం హెడ్ రీజియన్ లేదు కాబట్టి దీనిలో రాడ్యులా సబ్ రాడ్యులా ఒడాంటో ఫోర్ ఈ నిర్మాణాలన్నీ కూడా టోటల్ గా అబ్సెంట్ అయ్యి ఉండడం అనేది జరుగుతుంది అనమాట. అయితే జీర్ణ వ్యవస్థలో మనం జీర్ణ వ్యవస్థ తీసుకున్నట్టయితే జీర్ణ వ్యవస్థ ఇది బాగా కాయిల్డ్ గా ఉంటుంది, అంటే ముడతలు పడి ఉంటుంది, హ్యావింగ్ ద క్రిస్టలైన్ స్టైల్ ఇన్ ద ఇంటెస్టైన్. దానిలో వచ్చేసి స్ఫటిక శూకాన్ని ఇంటెస్టైన్ లో ఇది కలిగి ఉండడం అనేది జరుగుతుంది అనమాట. హిమోసైనిన్ ఇస్ ద రెస్పిరేటరీ పిగ్మెంట్. మనకు గ్యాస్ట్రోపోడాలో అయితే రెండు రకాల పిగ్మెంట్స్ కనిపిస్తాయి, దీంట్లో వచ్చేసి హిమోసైనిన్ ఒకటి రెస్పిరేటరీ పిగ్మెంట్ గా కనిపించడం జరుగుతుంది. హార్ట్ ఈస్ మేడ్ ఆఫ్ వన్ వెంట్రికల్ అండ్ టూ ఆరికల్స్, రెండు కర్ణికలు ఒక జఠరిక కలిగినటువంటి హృదయం అనేది ప్రసరణలో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. హియర్ వి కెన్ అబ్జర్వ్ దిస్ ఇస్ ద పింక్టాడా వల్గారిస్, ముత్యపు ఆల్చిప్ప అంటాం. మనకు ముత్యాల తయారీ కూడా సిలబస్ లో ఉంది, పార్ట్ ఫార్మేషన్. ముత్యాలు అంత అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం కదా. ఈ ముత్యాలు అనేవి బాగా మెరుస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి దీని యొక్క కర్పరం చూసుకున్నారంటే లోపలి భాగంలో కూడా మనకు బాగా మెరుపు ఉన్నటువంటి నిర్మాణం అనేది కనిపిస్తూ ఉంది అనమాట. ఒక నిమిషం అమ్మా, అమ్మా చెప్పండి అమ్మా. ఒక 10 మినిట్స్, మా నెక్స్ట్ ముందు క్లాస్ లో ఉన్నాను, ఒక 10 మినిట్స్ దాకా స్టార్ట్ చేస్తాను. యూ కెన్ సెండ్ ద మెసేజ్ టు ద ఓకే ఓకే ఓకేమా. దీంట్లో పింక్టాడా వల్గారిస్ అనే దాంట్లో మనము ఇది ముత్యపు ఆల్చిప్పగా చెప్పుకుంటాము. ఇక్కడ చూడండి ముత్యం ఫామ్ అనేది కనిపిస్తూ ఉంది, ఇక్కడ చిన్నగా రౌండ్ గా కనిపిస్తుంది కదా బాగా షైనీగా, ఓకేనా. దీని లోపల కర్పరం కూడా మనకు బాగా షైనీగా ఉంటుంది. దిస్ ఇస్ ద డార్సల్ సైడ్, దిస్ ఇస్ వెంట్రల్ సైడ్ ఆఫ్ ద షెల్ అనమాట. ఇక్కడ నాక్రియస్ లేయర్ అనేటువంటి బాగా మెరిసేటువంటి లేయర్ ఉండి అది ముత్యాలను స్రవించడం అనేది జరుగుతుంది అనమాట. ముత్యం తయారు కావాలంటే ఈ ముత్యపు ఆల్చిప్పల్లోనికి ఏమైనా న్యూక్లియస్ అక్కడ ప్రవేశపెట్టి ఏం చేస్తా అంటే ముత్యాలను కృత్రిమంగా కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది. సాంస్కృతంగా కూడా కొన్ని ముత్యాలు తయారవుతుంటే, అయితే మనం కమర్షియల్ గా ప్రొడక్షన్ చేయడంలో వచ్చేసి ఈ ముత్యపు ఆల్చిప్పలను ఒక ప్రాంతంలో పెంచి వాటిలోనికి ఫారిన్ మెటీరియల్ ని ఇంట్రొడ్యూస్ చేయడం ద్వారా ముత్యాలను కృత్రిమంగా ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, we produce the commercial pearls by using this pinctada vulgaris. ఇది వచ్చేసి సముద్రపు జీవులు. ఓకే, మనకు కిడ్నీస్ తీసుకున్నారంటే కిడ్నీస్ ద్వారా విసర్జన ఎక్స్క్రిషన్ అనేది జరుగుతుంది. దే ఆర్ సింపుల్ అండ్ గ్లాండర్, రంధ్రితంగా ఉండి సరళంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ నర్వ్ సిస్టమ్ తీసుకుంటే దానిలో సెరిబ్రల్, ప్యాడల్ అండ్ ఫ్లూరల్ గ్యాంగ్లియా అనేవి కనిపిస్తాయి. మనకు మూడు రకాల నాడీస్ అనేది దీంట్లో కనిపిస్తాయి. నెక్స్ట్ సెన్స్ ఆర్గన్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద మార్జిన్ ఆఫ్ మ్యాంటిల్ ఫోల్డ్స్. మనకు ఈ ప్రావారపు యొక్క ముడతలు చివరి భాగంలో మనకు సెన్స్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. ఈ మ్యాంటిల్ మనకు స్పర్శకాలు ఉండవు, నేత్రాలు ఉండవు, ఎందుకంటే తలభాగం ఉండదు కాబట్టి. కాబట్టి ఇతర కొన్ని స్పర్శకాంగాలు వచ్చేసి దీనిలో మ్యాంటిల్ ఫోల్డ్స్ ప్రావారపు యొక్క ముడతల్లో కనిపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా యూనిసెక్షువల్ యానిమల్స్ మనకు చాలా వరకు దీంట్లో వచ్చేసి సెక్సెస్ ఆర్ సపరేట్ అనమాట. కొన్ని మాత్రం ఎర్మో ప్రొడక్ట్స్ దీంట్లో కూడా కనిపించోనాట్స్, ఒక జత బీజ కోశాలు అనేటివి ఉంటాయి. ఈ గోనోడాక్స్ బీజ కోశాల నుంచి ఏర్పడేటువంటి బీజ వాహికలు ఏవైతే ఉంటాయో దే ఓపెన్ టెన్ టు ద మ్యాంటిల్ క్యావిటీ. జనరల్ గా గోనోడాక్స్ అనేది కూడా మనకు మ్యాంటిల్ క్యావిటీలోనే ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. టూ టైప్స్ ఆఫ్ లార్వా ఆర్ ప్రెసెంట్ ఇండైరెక్ట్, మనకు ఇండైరెక్ట్ డెవలప్మెంట్ దీంట్లో ట్రోకోఫోర్ అండ్ వెలిజర్ లార్వా అనేవి కనిపిస్తాయి. వాటితో పాటుగా మోడిఫైడ్ వెలిజర్ లార్వా అనేది కూడా కనిపిస్తుంది. వెలిజర్ లార్వా ఇస్ మోడిఫైడ్ ఇన్ టు గ్లోకోయిడియం లార్వా విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఫ్రెష్ వాటర్ మస్సల్. ఇట్ ఇస్ అ పారాసైటిక్ ఆన్ ఫిషెస్. మనకు దీంట్లో వచ్చేసి అభివృద్ధిలో ట్రోకోఫోర్ అండ్ వెలిజర్ డింబకాలు అనేవి కనిపిస్తాయి. అయితే మంచినీటి ఆల్చిప్పలో వచ్చేసి గ్లోకీడియం అనేటువంటి ఇంకొక లార్వా దశ కూడా కనిపిస్తుంది. అవి వచ్చేసి చేపల మీద పరాన జీవనాన్ని కనిపిస్తుంది, అంటే చేపల్ని అతుక్కుని దాని చేపల్లోని ప్రవేశించి అక్కడ పరాన జీవనం గడుపుతుంది అభివృద్ధి దశలో. అయితే ఈ గ్లోకీడియం అనేది మా రూపాంతరం చెందినటువంటి వెలిజర్ లార్వాగా భావించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్స్ ఆర్ నికోలా, మైటిలస్, యూనియా, యూనియో అనేటివి కస్పడేరియా. ఆల్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ పెలిసి పొడ. నెక్స్ట్ ఫైలం ఇస్ సెఫలోపోడ. దిస్ ఇస్ ద లాస్ట్ ఫైలం సెఫలోపోడ. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ ద పోడా ఈస్ డివైడెడ్ ఇన్ టు వన్ ఫార్మ్స్ ద ఫార్మ్స్ అరౌండ్ ద మౌత్. ఓకే, మనకు నోటి చుట్టూ వచ్చేసి భుజాలుగా ఇది ఏర్పడి ఉంటుంది కాబట్టి సెఫలోపోడా అని పేరు పెట్టడం జరిగింది. దీస్ అనిమల్స్ ఆర్ ఆల్సో బైలాటరల్లీ సిమెట్రికల్. ఎక్స్క్లూజివ్లీ దీస్ ఆర్ మెరైన్ యానిమల్స్, అంటే అన్ని కూడా మనకు సముద్రపు జీవులు మాత్రమే దీంట్లో కూడా ఉండడం జరుగుతుంది. బాడీ ఈస్ డివిజిబుల్ ఇన్ టు హెడ్ అండ్ ట్రంక్. మనకు తల మరియు దేహము అనేటువంటి
మొండెమో అనేటువంటి రెండు భాగాలుగా దేహం అనేది పర్టికులర్ గా కనిపిస్తుంది. బాగా సెఫాలిక్ రీజియన్ అనేది బాగా డిస్టింక్ట్ గా ఏర్పడినటువంటి సెఫాలిక్ రీజియన్ కనిపిస్తుంది. అంతేకాకుండా నేత్రాలు కూడా బాగా అభివృద్ధి చెంది ఈ నేత్రాల యొక్క స్ట్రక్చర్ కూడా మనకు దాదాపు హ్యూమన్ ఐ అంటే వర్టిబ్రేట్ ఐని పోలినటువంటి నిర్మాణాన్ని ఇక్కడ ఐ అనేది చూపించడం జరుగుతుంది. అంతేకాకుండా సర్క్యులేటరీ సిస్టమ్ తీసుకుంటే క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది సెఫలోపోడాలో కనిపిస్తుంది. అన్ని జీవుల్లో కూడా మనకు ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటే ఇక్కడ సెఫలోపోడాలో మాత్రం క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది కనిపించడం జరుగుతుంది. అంటే డెవలప్డ్ క్లాస్ అనమాట. మనకు మలస్కాలో అన్ని కూడా డెవలప్డ్ క్లాస్ వచ్చేసి సెఫలోపోడాగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. హెడ్ బేస్ 8 to 10 ఆర్మ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ అరౌండ్ ద మౌత్. మనకు ఈ తల చుట్టూ కూడా 8 to 10 భుజాల వంటి నిర్మాణాలు ఉంటాయి. పాదము విభజన చెందడం వల్ల ఈ భుజాల వంటి నిర్మాణాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నోటి చుట్టూ అమరి ఉండడం అనేది జరుగుతుంది. 8 to 10 ఆర్మ్స్ ఉంటాయి. 8 ఉంటే దాన్ని ఆక్టోపోడా అంటాం, 10 ఉంటే డెకాపోడాస్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ద విజరల్ మాస్ ఇస్ అన్కాయిల్డ్ అండ్ ఇస్ కవర్డ్ బై మాంటిల్. మనకు విజరల్ మాస్ అనేది ఎటువంటి ముడతలు లేకుండా ఉండి మాంటిల్ చుట్టూ మాంటిల్ దాని చుట్టూ ఆవరించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఆ మాంటిల్ క్యావిటీలోనే మనకు గిల్స్ అనేటివి కనిపిస్తాయి. ఇక్కడ షెల్ తీసుకున్నామంటే, కర్పరం తీసుకున్నామంటే కొన్నింటిలో ఇంటర్నల్ గా ఉంటుంది, అంటే దేహం లోపల ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెపియా హాస్ ద ఇంటర్నల్ షెల్. కొన్నింటిలో కర్పరం, అన్నింటిలో సాధారణంగా కర్పరం అనేది బయటే ఉంటుంది, కానీ ఈ జీవుల్లో మాత్రం కొన్నింటిలో లోపల కనిపించడం జరుగుతుంది అనమాట. అది ఒక పర్టికులర్ మనం ఆస్పెక్ట్ గా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇంటర్నల్ షెల్ అనేది మనకు సెపియాలో కనిపిస్తుంది. ది మే బి ఎక్స్టర్నల్ యాజ్ ఇన్ నాటిలస్. నాటిలస్ అనే జీవులు ఎక్స్టర్నల్ కర్పరం కనిపిస్తుంది. అండ్ ఆల్సో ది షెల్ ఇస్ టోటలీ ఆబ్సెంట్ ఇన్ ఆక్టోపస్. కొన్ని జీవులు ఆబ్సెంట్ కూడా అవుతుంది అని చెప్పుకున్నాం మనము. వెజినిలస్ అండ్ ఆక్టోపస్ అనేటి మనకు జీవుల్లో షెల్ అనేది కనిపించదు అనమాట. దిస్ ఇస్ అ నాటిలస్. ఇక్కడ షెల్ అనేది మనకు బాహ్యంగా ఉండడము జరుగుతుంది. ఓకే, ఇక్కడ నేత్రం చూడండి బాగా ప్రామినెంట్ గా ఉంటుంది. ఇది వేళ్ళ వంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి కదా, భుజాలు ఇవన్నీ కూడా మనకు ఇది పాదం అనేది మార్పు చెంది భుజాలుగా ఏర్పడడం జరుగుతుంది. నోటి చుట్టూ కూడా ఇవి అమరి ఉండడం అనేది జరుగుతుంది. ది షెల్ ఇస్ యాక్చువల్లీ మనకు ఈ షెల్ గమనించినామంటే లోపలి భాగంలో ఇది అరలు అరలుగా ఉండడం జరుగుతుంది. నాటిలస్ యొక్క షెల్ అనేది హియర్ వీ కెన్ అబ్జర్వ్ డిఫరెంట్ చాంబర్స్ ఇన్ ద షెల్. ఈ పెద్దగా ఉండేటువంటి దీనిలో వచ్చేసి దేహం అనేది అమరి ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ దీనిలో వచ్చేసి తీసుకుంటే ద ఫుడ్ ఈస్ మోడిఫైడ్ ఇన్ టూ ఆర్మ్స్ అరౌండ్ ద మౌత్. ఆల్రెడీ వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ దట్. అండ్ ఫోమ్స్ ఎ ఫన్నెల్ ఆర్ సైఫన్ త్రూ విచ్ ద వాటర్ ఇస్ పంప్డ్ అవుట్ త్రూ ద మ్యాంటిల్ క్యావిటీ. ఒక సైఫన్ కూడా మౌత్ దగ్గర ఇక్కడ ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ సైఫన్ ద్వారా వాటర్ అనేది పంప్ చేయబడతాయి లోపలికి. అండ్ ద రాడ్యులా అండ్ ఎ పైర్ ఆఫ్ జాస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బకల్ క్యావిటీ. మనకి ఇక్కడ కూడా రాడ్యులాను అదే విధంగా ఒక జత దంత జాస్ దవడల వంటి నిర్మాణాలు అనేవి కనిపిస్తాయి. అంటే వర్టిబ్రేట్ స్ట్రక్చర్ కి దాదాపు కొంచెం దగ్గర ఫీచర్స్ అనేమో సెఫలోపోడాలో అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ద బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ ఇస్ క్లోజ్ టైప్ ఆఫ్ సిస్టమ్. సమృద్ధ ప్రసరణ అనేది కనిపిస్తుంది. అంటే రక్తం అనేది నాళాలలో ప్రవహిస్తుంది, కోటరాల్లో కాకుండా. అన్నింటిలో కూడా కోటరాల్లో ప్రవహిస్తుంది, దీంట్లో నాళాల్లో ప్రవహించడం అనేది జరుగుతుంది. కిడ్నీస్ అండ్ టినిడియా ఆర్ 1 or 2 పేజ్. ఒకటి లేదా రెండు జతన కిడ్నీస్ విసర్జనలో ఉపయోగపడేటువంటి మూత్రపిండాలు, అదేవిధంగా టినిడియా అనేటివి శ్వాసక్రియలో ఉపయోగపడేటువంటి నిర్మాణాలుగా మనకు కనిపించడం జరుగుతుంది. సెక్సెస్ ఆర్ సపరేట్ గొనాడీస్ సింగ. అంటే మనకు ఈ జీవులు కూడా ఏకలైంగికాలుగా ఉంటాయి. పురుష జీవులు వేరుగా ఉంటాయి, స్త్రీ జీవులు వేరుగా ఉంటాయి. ఒకే బీజ కోశాన్ని కలిగి ఉండడము జరుగుతుంది. అంతేకాకుండా మనకు మేల్స్ ను గమనించినట్లయితే కొన్ని ఆర్మ్స్, ఒక రెండు ఆర్మ్స్ చాలా పొడవుగా ఉంటాయి. దోస్ ఆర్మ్స్ ఆర్ నోన్ యాజ్ హెక్టోపోటిలైజ్డ్ ఆర్మ్స్ అన్నమాట. అంటే పాదంలోనే భుజాలు ఏర్పడతాయి కదా, ఆ భుజాల్లో రెండు భుజాలు అంటే చాలా పొడవుగా ఉంది. అవి ఏం చేస్తాయంటే ప్రధానంగా ఇట్యాక్ట్స్ ఎ కపులేటరీ ఆర్గన్. సంపర్క అవయవంగా బీజ కణాలను బదిలీ చేయడంలో ఆ హెక్టోపోటిలైడ్ ఎగ్స్ అనేవి, సారీ ఆర్మ్స్ అనేటివి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. డెవలప్మెంట్ ఇస్ డైరెక్ట్ వితౌట్ ఎనీ లారల్ ఫామ్. అయితే దీంట్లో మనకు ఎటువంటి డింబక దశ ఉండదు. ఉదాహరణలు వచ్చేసి మనకు అమోనైటిస్. ఈ అమోనైటిస్ అనేది విలుప్త జీవి. అమోనాయిడియా అనేటువంటి సబ్ క్లాస్ లో దీనిని చేర్చడం జరిగింది. ఈ విలుప్త జీవులు నాటిలస్, సెపియా అండ్ ఆక్టోపస్. నాటిలస్ ఇందాక చూపించాము నేను. సెపియా అనేటువంటి జీవి తీసుకుంటే దీంట్లో వచ్చేసి కర్పరం అనేది అబ్సెంట్ అయింటుందని చెప్పుకున్నాము. దిస్ ఇస్ ఆక్టోపస్. ఆక్టోపస్ అందరూ కూడా చాలా ఇమేజెస్ చూసి ఉంటారు జనరల్ గా. నేను
ఎందుకంటే ఆక్టోపస్ ఏదో ఫుట్బాల్ అంతా కూడా ఏదో సింబల్ గా కూడా పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా కొన్ని దేశాల్లో వచ్చేసి ఇది ఒక అదృష్ట జీవిగా భావించడం జరుగుతుంటుంది. దీంట్లో మీరు గమనించారంటే ఐస్ చూడండి, ఇంత ప్రామినెంట్ గా మన ఐస్ ఏ విధంగా ఉంటాయి, అదే మాదిరిగా వృంతయుతం అనేటువంటి నేత్రాలు అనేటివి ఇక్కడ గమనించడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఆక్టో కూడా కాబట్టి 8 భుజాలు ఉంటాయి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 భుజాలు అనేటివి దీంట్లో కనిపించడం అనేది జరుగుతుంది ఆక్టోపస్ లో. అంతేకాకుండా ఈ భుజాలు వచ్చి చూషకాలను కూడా కలిగి ఉంటాయి. These arms also consist of suckers. వరుసలుగా ఉండేటువంటి చూషకాలు కూడా ఇక్కడ మీకు గమనించవచ్చు అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ఆక్టోపస్ అండ్ దిస్ ఇమేజ్ షోస్ దిస్ దిస్ వన్ ఇస్ అ సెపియా వితౌట్ షెల్. మనకి ఇక్కడ సెపియాలో మనకు షెల్ అనేది కనిపించదు. ఇక్కడ చూడండి పొడవుగా ఉండేటువంటి రెండు నిర్మాణాలు ఆర్మ్స్ భుజాలు అనేటివి పొడవుగా మార్పు చెంది ఉంటే వాటిని హెక్టో కార్టిలైజ్ ఆర్మ్స్ అంటాము, విచ్ హెల్ప్స్ ఇన్ కొపులేషన్. మనకు ఇవి బీజ కణాలను మార్పిడి చేయడంలో, ఒక జీవి నుంచి ఇంకో జీవికి మార్పిడి చేయడంలో ఇవి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఐస్ చూడండి ప్రామినెంట్ గా ఉన్నాయి. దీస్ ఆర్ ద ఆర్మ్స్. ఇక్కడ మనకు ఇవి దీంట్లో గమనించినట్లయితే తలా మొండెమో అనేటువంటి నిర్మాణాలు బాగా పర్టికులర్ గా మనము గమనించడం చూడవచ్చు. ఓకేనా, దిస్ ఇస్ క్వాడ్రేషియన్ అండ్ దిస్ ఇస్ ద బాడీ అన్నమాట. ఓకే, ఈ విధంగా రెండు భాగాలుగా దేహం అనేది పర్మనెంట్ గా మనకు దీంట్లో కనిపించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇది మనకు మలస్క జీవులకు సంబంధించినటువంటి వర్గీకరణమా. ఓకే.